స్తోత్రం 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 పరిశుద్ధానికి వందనాలు తండ్రి. గత పునరుద్ధాన గురించి పునరుద్ధాన వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. కొద్ది మందిని దీవించను ఆశ్రయించను గ్రామంలో పెద్దలను తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం తండ్రి. మార మధ్యలో ఉంటున్నాము తీసుకురాని నాయన. అంతేనే నేను పాటలు పాడుతున్నాను మాత్రం మీ తోడే నడిపించారు, వాయించాలి వస్తున్న మాత్రం మీ తోడే నడిపించారు నాయన. ఆయన తండ్రి నీకు వందనాలు తండ్రి. కేతలు జాన చెప్తున్నాను దాసులు కూడా దీవించాను ఆశ్రయించాను నాయన. నాయన స్థుతి ఆరాధన మీకు తోడు నడిపించిన సాక్ష్యాల్లోని స్పెషల్ సాంగ్స్ లోని నన్ను మెయిన్ మెసేజ్ మీ తోడు నడిపిస్తాను. ఆదరణ అంతవరకు అధ్యక్ష వహించి మీరే మహిమ గంట ప్రభావం పెట్టుకొస్తున్నాను. మా ప్రభుని ప్రియరక్షకులైన యేసు సతిపీని నామంలో అతి వ్యక్తులు వినంత బ్రతిమలాడి వెళ్ళిపించున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన ప్రారంభిస్తుందాం. స్తోత్రార్పణలు అత్యంతమైన పాట పాడుతూ మన ఆరాధన ప్రారంభిస్తున్నాం. స్తోత్రార్పణము జపధూపము వేసి కీర్తితము
Sinni kalakana yudhirini paathukodum. Ninni kalachina yedi adigina jarigedi nee chittame prabhuva jarigedi nee chittame nee vaakukai nee jayanti naa prarthana alakinchuma prabhuva naa prarthana alakinchuma enni kalachina yedi adigina jarigedi nee chittame prabhuva jarigedi nee chittame nee kaaruneka nee premaneka ilalo naa yetari niduvaledu nee kaaruneka nee premaneka ilalo naa yetari niduvaledu adavi poovune nee prema kondaga adavi poovune nee prema kondaga naa prarthana alakinchuma prabhuva naa prarthana alakinchuma enni kalachina yedi adigina jarigedi nee chittame prabhuva jarigedi nee chittame naa enni divam neeve kalitamachi naa hrudayam nee korakai palinamarachi naa enni divam neeve kalitamachi naa hrudayam nee korakai palinamarachi aari paarina naa velugu divamu aari paarina naa velugu divamu enni kalachina yedi adigina jarigedi nee chittame prabhuva jarigedi nee chittame paapagalu nannu vennattiyumma naa parinivai nannu aadukondiri paapagalu nannu vennattiyumma naa parinivai nannu aadukondiri lokanantayu nanna vidachina lokanantayu enni kalachina yedi adigina jarigedi nee chittame prabhuva jarigedi nee chittame naa sthiti gamaninchi nanno preminchi naa koragai kalvari yaadamaitiva naa sthiti gamaninchi nanno preminchi naa koragai kalvari yaadamaitiva yadi namo enni kalachina yedi
కృపై వేచి ఉంది వందనం బలత్వ బలం పాఠం వందనం బలత్వ ప్రభు ప్రభు వందనం బలత్వ ప్రభు ప్రభు వందనం తండ్రి తనయ శుద్ధాత్ముడా వంద
కాలము నందుకో ప్రభు. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించుతూ దేవుని పాట మీ రూపము
Jesus, yeah.
నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము. ఈట చూసి నన్ను తరుము వారిని అటగింపము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిము. యెహోవా దూత వారిని పారద్రోలను కాక, వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ముందురు కాక. నన్ను పట్టుకునవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల్లనొడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగుని సంఘటనలు గుర్చి నన్ను అడుగుచున్నారు. వారు వ్యాధితో ఉన్నప్పుడు బోన పట్ట కట్టుకుంటని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటని, అయినను నా ప్రార్థన నా ఎదురునికే తిరిగి వచ్చి ఉన్నది. నేను కూడి ఉండట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులను నేను ఎరుగిన వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. ప్రభువ నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుండవు, వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపము, నా ప్రాణమును సింహముల నోటి నుంచి విడిపింపము. నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గుర్చి సంతోషింపనీయకము, నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించే వారిని కన్ను గెట్టనీయకము. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకుంటున్నారు, ఆహా ఆహా ఇప్పుడు వారి సంగతి మాకు కనబడిందే అనుకుంటున్నారు. నాకు న్యాయం తీర్చుటకు మేదుకొనము, నా దేవ నా ప్రభువ నా పక్షంగా వ్యాజ్యమాడుటకు లెమ్ము.
ఆగా మా ఆశ తీరును అనే మనసులో వారు అనుకొనక పోదురుగాక వారు వాని మృంగి వేసితమని వారు చెప్పుకొనక ఎందురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించి వారు ఉత్సాహతోను చేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు యెహోవా కనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఆఖరి వచనం నా నాలుక నీ నీతిని గుర్చి నీ కీర్తిని గుర్చి దినమల్ల సలాపము చేయను. ఆమేన్. అవకాశం పూర్వతన సంఘానికి మనం వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 35వ కీర్తన ఈ చూసినట్లయితే ఇది దావీదు యొక్క తన జీవిత అనుభవం ద్వారా తాను ఎటువంటి శ్రమల గుండా వెళ్ళారు, అప్పుడు ఏ స్థితిలో దేవుడిని స్తుతించాడు అనేటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఈ ధ్యానిస్తున్నప్పుడు మూడు విషయాలు నాకు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఒకటి ఏంటంటే, ఏదైతే దావీదు యొక్క శత్రువులు కానీ విరోధులు కానీ ఉన్నారో వారు దావీదు పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ఒకటి చెప్తున్నాడు. రెండవది, అటువంటి సందర్భంలో దావీదు దేవుని పట్ల దేవుని సన్నిధిలో ఏ రీతిగా విజ్ఞాపన చేస్తున్నాడు, ఏ రీతిగా తన మనవిని విన్నవించుకుంటున్నాడు అనే విషయం ఒకటి చెప్తున్నాడు. అలాగే దేవుడు తనకు ఇచ్చినటువంటి విడుదలను బట్టి దేవుడిని ఏ రీతిగా స్తుతిస్తున్నాడు. ఈ మూడు విషయాల గురించి ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మొదటగా ఇక్కడ శత్రువులు లేదా తన యొక్క విరోధులు దావీదు పట్ల ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారనే విషయం మనం చూసినట్లయితే, ఇక్కడ 7వ వచనంలో నన్ను పట్టుకున్న వల్లని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి, నా ప్రాణము తీవల్లని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. శత్రువులు తనకి దావీదు ఎప్పుడు కూడా తనకు ఎటువంటి ఎవరికి ఎటువంటి అపాయం చేయలేదు, కానీ తన చుట్టూ ఉంటూనే తన తెలియకుండానే తన చుట్టూ తన గుంటలు త్రవ్వుతున్నారు, తన్ని ఏ రీతిగా పడవేయాలని చూస్తున్నారు. ఇక్కడ మనం చూసే సౌలుకి దావీదుకి ఎటువంటి విరోధం లేదు, అయినప్పటికీ సౌలును దావీదుని తరుముచున్నాడు, చంపేయాడు, జస్ట్ చిన్న ఇగో ఫీలింగ్స్ అనమాట. నెక్స్ట్ వచనం 12వ వచనం చూసినట్లయితే, మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతేనే. మేలుకు ప్రతిగా నాకు కీడు చేస్తున్నారు, నేను మేలే చేశాను, సౌలుకి మేలే చేశాను దావీదు, కానీ తను లోపల ఒక ఈర్ష అవసీయతో దావీదుని చంపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాను. అలాగే నేను కూడి ఉన్నట్టు చూసి వారు సంతోషించి గుంపు కూడిది, నీచులను నేను ఎరుగున వారును నా మీదకి కూడు వచ్చి మానక నన్ను నిందించరి. తను ఏ స్థితిలో అయితే అపాయకరమైన స్థితిలో ఉన్నాడో తన చుట్టూ ఉన్న వారంతా చూసి సంతోషిస్తున్నారంట. ఇది నా మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం పడే అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా అప్పులోపుల కూడా కూరుకుపోయినప్పుడు కానీ, ఏదంటే అన్నదగ్గర స్థితి పాలైనప్పుడు కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు, మన కుటుంబీకులే కావచ్చు, లేదంటే మనం పనిచేసే ప్రదేశంలో ఉన్నవారే కావచ్చు, మన యొక్క స్థితిని చూసి వాళ్ళు మన యొక్క కష్టాలు బాధ ఉన్నప్పుడు చూసి మన ఎదుటికైతే వచ్చి ఎంతో ప్రీతిగా మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఉంటుంది ఎక్కడ ఆహా పడిపోయారు కదా అని సంతోషించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అటువంటి స్థితిని మనం కూడా ఈ మన అనుభవాల ద్వారా మనం కొన్ని సందర్భాల్లో ఫేస్ చేస్తూ ఉంటాం. అదే అటువంటి దావీదు దేవుడిగా ఫేస్ చేశాడో మనం కూడా అలాంటి విషయాన్నే కొన్ని అనుభవిస్తున్నాం. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ 20వ వచనం చూసినట్లయితే, వారు సమాధానపు మాటలు ఆడరు, దేశం మీద నెమ్మదిగా ఉన్న వారికి విరోధంగా వారు కపట యోచనలు చేయలేరు, వారికి సమాధానం ఉండదు, పీస్ శాంతి ఉండదు అనమాట. అంటే మంచిగా వచ్చి ఇతరులు ఓదార్చేటువంటి ఉండవు, ఏదో పైకి మాటలు పలుకుతారు అంతే. వాళ్ళు కపట యోచనలు చేస్తారు. కపట యోచనలు అంటే నాకు తెలుసు, మన బయట కూడా మాట్లాడుతూ లోపల వల్ల విషపూరితమైనటువంటి ఆలోచనలు. నెక్స్ట్ 21వ వచనం చూసినట్లయితే, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దగా తెరుచుకున్నట్టున్నారు, ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ మన యొక్క
సిద్ధగా మన కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి ఇచ్చినట్టు ఆశీర్వాదాలను బట్టి మనం పై పొజిషన్కి వెళ్తున్నప్పుడు కానీ ఇలా పై స్థాయికి వెళ్తున్నప్పుడు కానీ అంటే మన కుటుంబం అంతా ఆరోగ్యకరంగా సంతృప్తిగా ఐక్యమత్యంగా ఉన్నప్పుడు కానీ కొంతమంది విరోధులు ఉంటారు మన చుట్టూ ఉన్నారు వాళ్ళు చూసి వీళ్ళు ఎప్పుడు పడిపోతారా ఎప్పుడు నశించిపోతారా అని చెప్పి చూస్తూ ఉంటారు అటువంటి సందర్భాల్లో ఏమనుకుంటారు అంటే ఆహా ఇప్పుడు ఈ సంగతి దొరికాడు మాకు ఈ టైం దొరికింది ఇప్పుడు ఈ సందర్భంలో వీడు ఇటా తప్పించుకుంటాడో చూస్తాం అనేటువంటి ఆలోచన చూస్తారు ఇటువంటి సందర్భాలు మా దావీదు కూడా ఎదుర్కొన్నాడు తన శత్రువులు తన విరోధులు ఈ రీతిగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అదే అటువంటి మన ఇటువంటి ఇప్పుడు ఈ చదువుకున్న వాక్యాలే మన జీవితంలో కూడా మనం అనుభవించవచ్చు మన చుట్టూ ఉన్నవారు కానీ ఈ మనం ఎలా పడిపోతామా ఎక్కడ పడిపోతామా ఏ రీతిగా ఉన్నాము మనం ఎంత ఎంత చక్కగా ఉన్నామో అని ఆరోగ్యం కావాలి కపట యోధులు చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా అయితే ఎటువంటి వారిని బట్టి ఇక్కడ దావీదు ఏ రీతిగా ఒకసారి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు అని కూడా ఇక్కడ చూద్దాం ఇక్కడ 17వ వచనం చూసినట్లయితే ప్రభువా నీ వెన్నాళ్ళు చూచూ ఊరుకులు వారు నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షింపము నా ప్రాణమును సింహముల నోటి నుంచి విడిపింపము దావీదు ఏదిగా ప్రార్థన చేస్తున్నాడు దేవా ఇన్ని ఇన్ని శోధనలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను ఇంకా ఎన్నాళ్ళు సైలెంట్గా ఉంటావు నువ్వు ఇంకా ఎన్నాళ్ళు ఊరుకో ఉంటావు ఆ సింహముల వాళ్ళు నా మీదకి వస్తున్నారు నన్ను రక్షించవా అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాడు అలాగే 8వ వచనం చూసినట్లయితే వానికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చిన గాక తాను ఒట్టిన వల్ల తానే చిక్కుబడిన గాక వాడు ఆ చేటునే పడినగాక ఎవరైతే గుంతలు తవ్వారో మనకు తెలియకుండా ఖచ్చితంగా ఆ గుంతల్లో వాళ్ళే పడతారు అటువంటి అలా అలా చెప్తున్నాడు వాళ్ళు పడిపోతారు ఖచ్చితంగా తెలుసు వాళ్ళు చేస్తామని చెప్పేసి దావీదు అక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ 22వ వచనంలో చూసినట్లయితే యెహోవా అది నీకే కనబడుతున్నది కదా మౌనముగా ఉండకము నా ప్రభువా నాకు దూరముగా ఉండకము నీకు కనిపిస్తుంది నువ్వు సమస్తము చూసే దేవుడు నీకు మరుగున పడినంత ఏమీ లేదు నేను ఏ స్థితిలో ఉన్నానో నేను ఎవరికైనా అపాయకరమైన పనులు చేయనప్పటికీ కూడా నా పైన విరోధులు లేచి నన్ను చంపవాలని చూస్తున్నారు కాబట్టి నీకు ప్రతి ఒక్కటి స్పష్టంగా కనిపిస్తుంది నీకు మరుగునేటట్టు ఏమీ లేదు నువ్వు ఎన్నాళ్ళు ఇంకా దూరంగా ఉంటావు నాకు నువ్వు సమీపంగా ఉండే దేవుడు కదా నువ్వు మాట్లాడే దేవుడు కదా నువ్వు మౌనంగా ఉండకు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అలాగే నీకు నాకు న్యాయం తీర్చుటకు మేలుకొనము నా దేవ నా ప్రభువ నా పక్షమున వ్యాజ్యమాడేటకు లెమ్ము యెహోవా నా దేవ నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చము చెప్తున్నాడు ఇక్కడ నేదో గొప్పవాడిని కాదు కానీ నాదేదో నేదో యథార్థవంతును ఏదో పరిశుద్ధుల్ని కాదు కానీ తప్పి నీ నీతిని బట్టి నన్ను లేవనెత్తు నీ నీతిని బట్టి నన్ను రక్షించు ఆ శత్రువుల చేతి నుంచి విడిపించని చెప్పి ఇక్కడ దావీదు వేడుకుంటున్నాడు నా పక్షమున వ్యాజ్యమాడు అంటే వాదించు నా పక్షాన్ని నువ్వు ఉండు యుద్ధం చేయి అని చెప్తున్నాడు ఇక్కడ మొదటి 3 వచనాలు చూసినట్లయితే యెహోవా నాతో వ్యాజ్యమాడము యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము నాతో పోరాడు వారితో పోరాడము కేడుమును డాలును పట్టుకొని నా సహాయానికి లేచి నిలవము ఈకె చూసి నన్ను తరుము వారిని అడ్డగింపు నాతో ఎవరైతే వాదిస్తున్నారో నాతో ఎవరైతే పోరాడుతున్నారో వారందరితో కూడా నువ్వు పోరాడు నా పక్షాన పోరాడు కేటమును డాలను పట్టుకొని నా సహాయంగా లేచి నిల్చో నాకు నువ్వు సహాయం చేసే దేవుడు ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయకులు నువ్వే కదా తండ్రి ప్రభువా నా పక్షాన్ని సహాయం చేయవా అని చెప్పి మనవి చేసుకుంటున్నాడు ఈట చూసి నన్ను తరుము వారిని అటగింపు నా పైకి అనేక సందర్భాల్లో ఈట చూశారు వాళ్ళు చంపాలని ప్రయత్నించారు అయితే ఈ సమయంలో ఇంకా నా పక్షం నువ్వు పోరాడు నా పక్షం నువ్వే వాదించు నా పక్షం నువ్వే ఉండు అయితే ఇవన్నీ కూడా నా ఏదో నా నీతి నా సొంత బలం జ్ఞానం కాదు కానీ నీ నీతిని చెప్పిన మాత్రమే నన్ను రక్షించని చెప్పి దావీదు చెప్తున్నాడు అట్టి స్థితిలో మనం కూడా ఈరోజు ఉండగలగదు మనకి ఎటువంటి శోధనలు ఎదిరినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎన్ని శ్రమలు కూడా ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా మన పనిచేసే ప్రదేశంలో మనకు తెలుసు వాళ్ళు మనకి హాని చేస్తున్నారని అయినప్పటికీ కూడా మనం సైలెంట్గా ఉంటూ మన దేవుని ప్రార్థించాలి విన్నవించుకోవాలి మనకు తెలుసు వాళ్ళు మనకి ఏదో ఒక హాని చేయడం తలపెడుతున్నారని చెప్పి మనకు తెలియవచ్చు దేవుడు ఆ విధంగా మనకి చిన్న చిన్న సైన్ చేస్తూ ఉంటాడు బట్ అటు స్థితిలో మనం తిరిగి వారి వల్లే మనం ప్రవర్తించకుండా దేవుని సన్నిధిలో మనం అడగాలి ఎందుకంటే యుద్ధం యెహోవాది ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు మనం ఊరక నిర్నిమిత్తంగా ఉండి అలా నిలిచొని చూస్తే చాలు మనకి బైబిల్లో రాయబడి ఉంటుంది నువ్వు పోరాడినది ఈ లోక సంబంధమైన శరీరంతో కాదు కానీ కంటికి కనిపించినటువంటి అంధకార శక్తులతో పోరాడుతున్నావు
అది మన జ్ఞానం మన గొప్ప కాదు కేవలం దేవుని యొక్క సన్నిధి ఆయన మన చుట్టూ ఉండబట్టి మనం అట్లీగా సజీవ లెక్కలో సురక్షితంగా క్షేమంగా ఉండగలుగుతున్నాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇటువంటి శోధనలు ఎదురైనప్పుడు కూడా కృంగిపోవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు మనల్ని బలపరిచే దేవుడు మనకున్నాడు మనల్ని స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు మనల్ని విడిపించగల సమర్థుడు మన దేవుడు కనుక ఇన్ని పరిస్థితులు కూడా దాగి వెళ్ళినప్పటికీ కూడా ఈ రీతిగా మనవి చేసుకుంటున్నాడు ఈ రీతిగా దేవుని తన సన్నిధిలో దేవుని సన్నిధిలో తన మనవిని తన విజ్ఞాపనని తెలియపరుచుకుంటున్నాడు కాబట్టి మనం కూడా ఇట్టి స్థితిలో ఉండగలిగిన వారమై ఉండాలి అప్పుడు దేవుని నామానికి మహిమ దాన్ని బట్టి ఇటువంటి స్థితిని బట్టి దేవుణ్ణి అట్ ద సేమ్ టైం స్తుతిస్తున్నాడు కూడా దేవుణ్ణి అది 9వ వచనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును ఆయన రక్షణ బట్టి నేను సంతోషించదును దేవుని యందు హర్షిస్తాను కూడా సంతోషిస్తాడంట ఆయన ఆయన ఇచ్చినటువంటి రక్షణ బట్టి సంతోషిస్తాడంట అలాగే 18వ వచనంలో చూసినట్లయితే అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించదును బహుజనుల్లో నిన్ను స్తుతించదును మహాసమాజంలో మన చుట్టూ సమాజంలో ఎలా స్తుతిస్తారంటే సమాజంలో మన పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలని మన సాక్షి రూపంలో వారికి తెలియపరచడం ద్వారా దేవుని స్తుతించవచ్చు మన జీవితంలో జరిగినటువంటి దేవుడు చేసిన మేలును బట్టి వారికి చెప్తూ సాక్షి చెప్తూ దేవాన్ని అంటే అది ఏంటంటే అటువంటి సందర్భంలో మన పట్ల దేవుడు చేసిన కార్యాలను మనకు తెలియపరచడం ద్వారా ఒకవైపు దేవుడు స్తుతిస్తూనే మనం మరొకరికి సువార్తను కూడా చెప్పచ్చు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను తెలుసుకుంటూ మనం వారి సువార్త కూడా చెప్పచ్చు నేను కూడా ఒకప్పుడు ఒక నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు రామాంజనేయులని నేను ఒకప్పుడు దేవుడు తెలుసుకోపోయినప్పటికీ ఆయన జీవితంలో ఆయన రోజు ఆయన దినచర్యలో జరిగిన కార్యాలను రోజు మాకు ఆఫీసులో షేర్ చేస్తున్నేవారు నాతో టీ టైంలో ఒక దేశ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళేవాళ్ళం టీ టైంకి వెళ్ళవాడు అక్కడ ఈరోజు ఇలా జరిగింది మా ఇంట్లో దేవుడు ఈ కార్యం చేశాడు అలా చెప్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా రాదు నేను నిజంగా ఆ రీతిగా నేను దేవుడు అంటే ఏంటి బలపడ్డాను అలా నేను తెలుసుకున్నాను అదే రీతిగా మనం మహాసమాజంలో ఎలా దేవుని స్తుతిస్తామంటే దేవుడు మన పట్ల చేసిన కార్యాలను వారికి తెలియపరచడం ద్వారా ఒకవైపు దేవుని స్తుతిస్తూ మనం దేవుడు గొప్ప చేసేవారుగా ఉండొచ్చు అంత మాత్రం కాదు 28వ వచనం చెప్తున్నాడు నా నాలుక నీ నీతిని గుర్చి నీ కీర్తిని గుర్చి దినమెల్లా సల్లాపం చేయను నా నాలుక ఇప్పుడు దేవుడు అది ఏ స్థితిలో మనం ఉండగలిగినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా దేవుని మన నోట దేవుని మాటలు ఉంటూ మన దేవుని కీర్తిస్తూ అలా ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే అలా ఉండాలని చెప్పి సల్లాపం చేయను అంటే ఆయన గురించి చెప్తూనే ఉంటారన్నమాట అటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు ఇక్కడ ఆయన ఎంతమంది శత్రువులు వెంబడించి స్వరంతో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుని సన్నిధిలో ఈ రీతిగా విజ్ఞాపన చేసుకుంటూ ఈ రీతిగా స్తుతిస్తూ ఉన్నారు మనం కూడా ఈ దినాన ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు శ్రమలు అనుభవాలు కూడా మనం వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా మనం ఎవరి మీద మనం పగటించుకోవాల్సిన అవసరం లేదు ఎవరి మీద కోప్పడాల్సిన అవసరం లేదు ఎవరు నచ్చేసేద్దాం నాకు క్యూర్ చేసేది కాదు నేను పెరిగి అలా చేద్దాం అనేటువంటి మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు వస్తాయి మనకు అటువంటి శోధనలు వస్తాయి వాళ్ళు అలా చెప్పారు ఎందుకంటే అక్కడ చెప్పాలంటే దావీదుని సౌలు అంతగా హింసించినప్పుడు ఒకనొక సమయంలో దావీదు చేతికి సౌలు చిక్కాడు చిక్కినప్పుడు పక్కన ఉండి చిన్న ఏమన్నారు ఇదిగో దేవుడు నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు నీ ఇష్టం నీకు నీకు నచ్చినట్టు వాళ్ళు చెయ్యని చెప్తాను కానీ అప్పుడు దావీదు ఏమాత్రం పొరపాటు చేయకుండా ఎందుకంటే సౌలు దేవుడితో అభిషేకించిన వాడు కాబట్టి దావీదుకి జస్ట్ తన వస్త్రపు కొమ్మును మాత్రమే చింపుకొని వెళ్ళాడు అట్రీతిగా మనం కూడా ఉండాలి మనకి ఎంత ఇబ్బందులు మన సూటి పొట్టి మాటలతో ఇబ్బంది పెట్టినప్పటికీ మనల్ని ఎంతగా నిజంగా శ్రమల పాలు చేసినప్పుడు కూడా మనం తిరిగి వారిని ప్రేమించేవారు అన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు మన పట్ల కార్యాలు చేయడమే కాదు ఆ రీతిగా వాళ్ళు తెలుసుకుని వాళ్ళ పనులు విప్పబడి వారు కూడా దేవుడిని తెలుసుకునేలా దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి అట్లీతిగా మనం ఉండగలగడానికి దేవుడు సహాయం తీసుకుంటూ ఎప్పుడు దేవుడి సన్నిధిలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నాక స్టోర్
Yeah.
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదాను నీరసించకని Amen. 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 Amen.
Alfa-omega Sotram. Agni-zvalanavanti kannul kalavada. Atyunnatura Sotram. Agni-zvalanavanti kannul kalavada. Atyunnatura Sotram. సోత్రం పరిశుద్ధానికి వందనాలు స్తుతుల స్తోత్రం నాయనా నాయనా స్తోత్రం చెల్లిస్తున్న కేతు ధ్యానంలో తల్లి దాసులు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి పాట ద్వారా స్థితి ఆరాధన మీకు నడిపించినందుకు వందనాలు తల్లి నాయనా నాయనా స్తోత్రం మనస్థితికి పాత్రులైన మా దేవానికి వందనాలు తండ్రి అత్యున్నతమైన సింహాసనం రాశిలో నీకు వందనాలు స్థుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తల్లి స్థితి ఆరాధన అంతా కూడా ప్రభావం పొందుకొస్తుందని మా ప్రభు ముప్పై ఐదో కీర్తన చరణాన్ని మనం పాడదామండి. ఓకే, అందరూ స్పష్టంగా గట్టిగా పాడడానికి ప్రయత్నం చేయండి. ముప్పై ఐదో కీర్తనలో యేసు దేవుడు యెహోవా దూతగా ఉన్న యేసు దేవుడు మహాసమాజములో స్థితిలోందే యేసుడు సేవకుని క్షేమములో ఆనందించు యేసుడు ముప్పై ఐదో కీర్తనలో యేసు దేవుడు యెహోవా దూతగా ఉన్న యేసు దేవుడు మహాసమాజములో స్థుతిలోందే యేసుడు సేవకుని క్షేమములో ఆనందించు యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త పోలో యేసు మహారాజుకే పాపుల రక్షకులని యేసు క్రీస్తుకే రోగుల వైద్యులని యేసు క్రీస్తుకే మనకే మళ్ళీ తిరిగి బ్రతికిన యేసు క్రీస్తుకే త్వరలో రారాజుగా రాబోతున్న యేసు క్రీస్తుకే పోలో యేసు మహారాజుకే వండర్ఫుల్. అయితే త్వరలోనే మనం
స్వార్త వెళ్తున్నాం, వెళ్ళబోతున్నాం, కాకపోతే రోడ్డు మీద ఈ కేకవేయం. ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. నాకు జయం, మీరు ఓడిపోయారు అన్నట్టుగా ఫీలింగ్ వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి మనం ఇలాగా జయజయాలు పలకట్లేదు. అంతకుముందు స్టార్టింగ్లో చేసేవాళ్ళం, కానీ కొన్ని విషయాలు మాకు అర్థమయ్యాయి. కాపుగా చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి సువార్తలు మానేస్తున్నాం. కానీ ఎందుకు చెప్తుంటే ఆ డాక్ట్రిన్ మనలో గుండెలో ఉండాలని చెప్తా ఉంటారు. ఏ యేసు ప్రభువును మనం ప్రకటిస్తున్నామో ఆ మాటలు మనం నేర్చుకుంటున్నాం, అవి మన మనసులో ఉంటాయి. మరి సాక్షా సమయం దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారాలు, మంచి కార్యాలు, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగించే కార్యాలు, ప్రశాంతత, మనశ్శాంతి ఇచ్చిన కార్యాలు పంచుకునేటప్పుడు అది ఇతరులకు ధైర్యం పుట్టేస్తుంది, ఇతరులకు సంతోషం కలిగిస్తుంది. అలాగే ఒక ఆధ్యాత్మిక పాట, మంచి మీనింగ్స్ ఫుల్ సాంగ్ మీరు ప్రజెంట్ చేసేటప్పుడు అది ఎవరో ఒకరికి, అందరికీ కాకపోవచ్చు, ఎవరో ఒకరికి సహాయం చేస్తుంది. కనుక మీరు ఈ సమయాన్ని వాడుకొని కోరుతున్నారు. దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయం ఇచ్చిన పాస్టర్కి, సంఘం అంతటికి నా వందనాలు చెల్లించుకున్నాం. ఈరోజు వేరే ఒకరు చర్చకు రాలేదు. ఉదయం లేచినప్పటికీ మేడ నరం పట్టిందని చాలా పెయిన్తో బాధపడ్డారు, అందుకే చర్చకు రాలేదు. ఆయన కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే దేవుడు ఎన్నో విషయాల్లో మాకు తోడుగా, ప్రతి విషయంలో కూడా నా తండ్రి ఎప్పుడు కూడా మాకు తోడుగానే ఉన్నాడు దేవుడు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ దాంట్లోంచి ఎలాగో బయటకు రావాలో హెల్ప్ చేసి నిజంగా దేవుని కృప మాకు తోడుగా ఉంది. అలాగే అన్నయ్య మరి గత సంవత్సరంన్నర అయింది మా దగ్గరే ఉంటున్నాడు. కరోనా వల్ల మరి అన్ని కువైట్లో జాబ్ చేసేవాడు, సంవత్సరంన్నర అయిపోయింది మా దగ్గరే ఉన్నాడు. అయితే 2 మంత్స్ నుంచి అదే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మళ్ళీ వెళ్ళాలని. అన్నీ అయితే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల మళ్ళీ అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. 5 సంవత్సరాల క్రితం అన్ని బెహ్రాన్లో చేసినప్పుడు ఆ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేశారన్నమాట 2 నెలల క్రితం. చేసినప్పుడు నేనైతే ఖాళీగానే ఉన్నాను, మరి ఏది లేదని జాబ్ చెప్పినప్పుడు మాట్లాడతాను, మేనేజర్ కానీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి దేవుని మహాకృప, మా మేనేజర్ ఫోన్ చేయడం అన్నిటి, మరి ఖాళీగా ఎందుకు ఉండడం, ఇక్కడికి వస్తావా అని అడిగినప్పుడు అన్ని వెంటనే ఓకే చెప్పేశాడు. ఇంటర్వ్యూ అయ్యింది, అన్ని చక్కగా చాలా బాగా జరిగినాయి. మరి దేవుని మహాకృప నిజంగా. అన్నయ్య ఎంత త్వరగా వెళ్ళాలని అన్నా అలా లేట్ అయ్యింది, అయినప్పుడు దేవుని ఎందుకు లేట్ చేశాడో అయినప్పటికీ ఆయనకే కృప చెల్లించుకుంటున్నాము. అయితే అన్ని అయినాయి. మొన్న లాస్ట్ ఫ్రైడే అన్ని వెళ్ళడం జరిగింది బెహరానికి. అన్ని విషయాలు కూడా మెడికల్ కానీ అన్ని కూడా ఏది ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని సమయానికి అన్ని చక్కగా జరిగిన అన్ని విషయాలు. మరి బెహరాన్ వెళ్ళాడు, 10 రోజులు క్వారంటైన్, ఇప్పుడు క్వారంటైన్ లోనే ఉన్నాడు అన్నయ్య. 10 డేస్, రేపు కానీ ఎల్లుండి కానీ కంపెనీకి వెళ్ళవలసి ఉంటుందని చెప్పాడు. అన్ని కొరకు ప్రార్థన చేయండి. రేపు నుంచి కానీ ఎల్లుండి కానీ జాయిన్ అవ్వాలి డ్యూటీలో. మరి ఆయనకి ఎప్పుడు తోడుగా ఉండేలాంటే దేవుడు మీ అన్నిదిన ప్రార్థనలో అన్ని కోసం, వాళ్ళ ఆవిడ కస్తూరి తన కోసం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎంతో మేలు చేశాడు అన్ని విషయంలో. మరి దేవదేవునికే మహిమ, కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాము. నా కుటుంబంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా నా దేవుడు హెల్ప్ చేసిన విధానం బట్టి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఒక ప్రత్యేక పాట పాడాలి కానీ మీరు మనసులో సిద్ధపడితే చేయగలరు.
దేవాని సాక్షిగా నేనుండుట ఈ మంది భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. జాలిగా మనుజాలికై కలువరిలోని ఆయాగము చాటిద ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను నాలాంటి నరమాతృని చేరుట నీ వంటి పరిశుద్ధుని కేలను ఏ మేధావికి విదితమే కాదిది కేవలం నీ కృపే దీని ఆధారము. ఈ సంకల్పమే నా సౌభాగ్యమే నా బ్రతుకంత కొనియాడుట దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. నా ఊహకందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో. నా ఊహకందని మేలుతో నా గుండె నిండింది ప్రేమతో. నా కన్నీటిని మార్చి పన్నీరుగా నాట్యము చేయు అనుభవమిచ్చావుగా. ఈ శుభవార్తను చాటు సందేశము నేను ఎలుగెత్తి ప్రకటించెదా. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. జాలిగా మనుజాలికై కలువరిలోని ఆయాగము చాటిన ప్రతి స్థలమందు నా తుది శ్వాస ఆగే వరకు దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. దేవాని సాక్షిగా నేనుండుట ఈ మందికి భాగ్యము. ఇంకా ఎవరైనా సాక్షిగా మీ పాట వేదామా? రిజర్వేషన్ పాట ఇద్దాం. దావీదు కుమారుడా మన దాటి పొందయా నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటి పొందయా నజరే
ಇದುವಾದ ನಾನು ವಿಡಚಿ ಪೋಕಯ್ಯ ನೀವು ತಪ್ಪನಗಿನ ಕಮ್ಮೋ ಎವರು ನಾರಯ್ಯ ನೀವು ತಪ್ಪನಗಿನ ಕಮ್ಮೋ ಎವರು ನಾರಯ್ಯ ನೀವು ತಪ್ಪನಲು ಎವರಿಗೆ ಚೋತೇಲೇದಯ್ಯ ನೀವು ತಪ್ಪನಗಿನ ಕಮ್ಮೋ ಎವರು ನಾರಯ್ಯ ನೀವು ತಪ್ಪನಲು ಎವರಿಗೆ ಚೋತೇಲೇದಯ್ಯ ದಾವಿದ ಕುಮಾರರ ನನ್ನ ದಾಟಿ ಕೋಸಯ್ಯ ನಜರೀತ್ ವಾಡ ನನ್ನ ವಿಡಚಿ ಕೋಸಯ್ಯ ದಾವಿದ ಕುಮಾರರ ನನ್ನ ದಾಟಿ ಕೋಸಯ್ಯ ನಜರೀತ್ ವಾಡ ನನ್ನ ವಿಡಚಿ ಕೋಸಯ್ಯ ಧೃತಿ ವಾಡಿನಯ್ಯ ನಾ ಕನ್ನಲ ತೆರವ ಮೋದವಾಗಿನಯ್ಯ ನೀ ಪರಮನೀಯವ ಧೃತಿವಾಗಿನಯ್ಯ ನಾ ಕನ್ನಲ ತೆರವ ಮೋದವಾಗಿನಯ್ಯ ನೀ ಪರಮನೀಯವ ಕುಂಟಿವಾಗಿನಯ್ಯ ನಾ ತಡು ನಡವ ಕುಂಟಿವಾಗಿನಯ್ಯ ನಾ ತಡು ನಡವ ದಾವಿದ ಕುಮಾರುಡ ನನ್ನ ದಾಟಿ ಕೋಸಯ್ಯ ನಜರೀತ್ ವಾಡ ನನ್ನ ವಿಡಚಿ ಕೋಸಯ್ಯ ದಾವಿದ ಕುಮಾರುಡ ನನ್ನ ದಾಟಿ ಕೋಸಯ್ಯ ನಜರೀತ್ ವಾಡ ನನ್ನ ವಿಡಚಿ ಕೋಸಯ್ಯ ಲೋಕಮಂತ ಚೂಚಿ ನಾನು ಏಳಿಸದ ನೀ ಜಾಲಿತ ನನ್ನ ಸೇರದಿಯವ ಲೋಕಮಂತ ಚೂಚಿ ನಾನು ಏಳಿಸದ ನೀ ಜಾಲಿತ ನನ್ನ ಸೇರದಿಯವ ಒಂದರಿನಯ್ಯ ನಾ ತೋಡು ನಿಲವ ಒಂದರಿನಯ್ಯ ನಾ ತೋಡು ನಿಲವ ದಾವಿದ ಕುಮಾರುಡ ನನ್ನ ದಾಟಿ ಕೋಸಯ್ಯ ನಜರೀತ್ ವಾಡ ನನ್ನ ವಿಡಚಿ ಕೋಸಯ್ಯ ದಾವಿದ ಕುಮಾರುಡ ನನ್ನ ದಾಟಿ ಕೋಸಯ್ಯ ನಜರೀತ್ ವಾಡ ನನ್ನ ವಿಡಚಿ ಕೋಸಯ್ಯ ನೀವು ತಪ್ಪನಗಿನ ಕಮ್ಮೋ ಎವರು ನಾರಯ್ಯ ನೀವು ತಪ್ಪನಗಿನ ಎವರಿಗೆ ಚೋತೇಲೇದಯ್ಯ ನೀವು ತಪ್ಪನಗಿನ ಕಮ್ಮೋ ಎವರು ನಾರಯ್ಯ ನೀವು ತಪ್ಪನಗಿನ ಎವರಿಗೆ ಚೋತೇಲೇದಯ್ಯ ದಾವಿದ ಕುಮಾರುಡ ನನ್ನ ದಾಟಿ ಕೋಸಯ್ಯ ನಜರೀತ್ ವಾಡ ನನ್ನ ವಿಡಚಿ ಕೋಸಯ್ಯ ದಾವಿದ ಕುಮಾರುಡ ನನ್ನ ದಾಟಿ ಕೋಸಯ್ಯ ನಜರೀತ್ ವಾಡ ನನ್ನ ವಿಡಚಿ ಕೋಸಯ್ಯ ಹಲ್ಲೆಲೂಯಾ ರೈಟ್ ಮರಿ టైం కొంచెం ముందు జరుపుకుందాం వర్తమానం జరుపుతాం ఇంకా ప్రభుపాలకులో ఉంది ఈరోజు చాలా మంది రాలేదు సార్ ఇప్పుడు ఇంకేలా మధ్య వస్తారేమో కూడా అనుకుంటున్నాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా చేసేయడానికి వందనాలు మరి సాక్షి మిత్రులు సరోజ్ గారి బట్టి సూత్రాలు ప్రసాద్ గారిని కృతజ్ఞతపరచు వారి ఉద్యోగంలో స్థిరపరచు కస్తూరి గారు కూడా మరి తన వర్క్తో కలిసి ఉండేలాగా మీరు ఏర్పాటు చేస్తాను నమ్ముతున్నాం తండ్రి కుటుంబాన్ని దర్శించు వారి కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు వీరబాబు గారి కుటుంబానికి దీవించు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన అలాగే ప్రభు పాటలు పాడి నేను కనుక దర్శించబట్టి విజయలక్ష్మి బట్టి స్థితిస్తున్నారు తండ్రి
నాయన ఈ రోజు నీ సన్నిధిలో నీ వాక్యం ధ్యానిస్తుగా పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మమ్మల్ని దర్శించు, మా హృదయాలను తాకు, మా జీవితాలను మార్చు. నీకు ఇష్టమైన వారు బ్రతుకులు బ్రతికించండి. నాయన పరిశుద్ధాత్మ దేవ నీవే దర్శించు. ఈరోజు ప్రభు వల్ల మాకు సహాయం చేయచ్చు. ఎంతో మంది రాలేకపోయారు, వారు నీ సన్నిధికి వచ్చేలా వారి మార్గం సరళం చేశారు, వారికి అవకాశం ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా ఎక్కడెక్కడ ఆరాధన జరుగుతున్నాయో అక్కడ నీ సన్నిధి ఉంచు. నీ సహాయము, నీ సహవాసం ప్రతి ఒక్కరికి దయచేయి. నాయన నీ సన్నిధికి వెళ్ళాలని ఆతృతతో ఉండే వారికి మార్గం తెలవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడ నీ దాసులు నీ వర్తమానం పంచుకుంటారో ఆ దాసు మీద ప్రత్యేక పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచు ప్రభువ. నీ చిత్తం జరిగించు, నీ నామాన్ని ఘనపరచుతండి. ఈ సమయంలో మమ్మల్ని దర్శించి నీవే మహింపొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉన్నాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను. నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి, నాలో కార్యాలు రెండుగా జరగాలి. నేను నీలో నీకు మారిపోవాలి, నేను నీలో నీకు మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాడు. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాడు. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మని స్వరములు విని బాగుపడతాను. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మని స్వరములు విని బాగుపడతాను. అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులను ఎదురిస్తాను, అంధకార శక్తులను ఎదురిస్తాను. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను. నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను. నాలో నీ ఆత్మ కార్యాలు ఆత్మకార్యాలు రెండుగా జరగాలి, మీరుకులోని మారిపోవాలి, నేను మీరుకులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే మీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాయి. నాతో ప్రేమగా నీతోనే ఉంటాయి, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను.
क्रिस्तु देह पापमो क्रिस्तु कोरकु जीविस्तानु क्रिस्तु देह पापमो क्रिस्तु कोरकु जीविस्तानु क्रिस्तु देह दलंदल चेमं काचिस्तानु क्रिस्तु देह दलंदल चेमं काचिस्तानु नातो मातारे నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను నాలో నీ ఆత్మ కార్యాలు రెండున తరగాలి నాలో కార్యాలు వెన్నుల తరగాలి నేను మీరు కొలోని మారిపోవాలి నేను మీరు కొలోనికి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను హల్లెలూయా మరి గత వారం డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఆనంద్ మీతో షేర్ చేసిన వాక్యం అప్పుడు అసలు నేను సూర్యాపేటలో ఉండాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు సరే పౌరు జీవితం థర్డ్ పార్ట్ ఈరోజు అపోస్తలైన పౌలు జీవితం గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఒకటి ఈరోజు మూడో భాగంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈరోజు నేను ప్రింట్అవుట్ ఇవ్వలేకపోయాను ఎందుకంటే క్యాట్ ఇచ్చి అయిపోయింది దాంట్లో ఇంక్ అయిపోయింది అది ఆపించాము రాలేకపోయింది టైం రాలేదు కనుక నెక్స్ట్ వీక్ వీలైతే ఈ నోట్స్ నెక్స్ట్ వీక్ నోట్స్ కలిపి మీకు ఇస్తాను కొద్దిమంది మాత్రం ఈ నోట్స్ జాగ్రత్తగా దాస్తున్నారు వారి బట్టి దేవుని స్తోత్రం అందుకోసం ఆ కొద్దిమంది కోసమే నోట్స్ ఇద్దాం ట్రై చేస్తుంటాం అంటే అందరికీ అంత జాగ్రత్త ఉండదు ఏ వారం నోట్స్ ఆ వారం పడేస్తుంటారు పక్కన ఎక్కడో కానీ కొద్దిమంది మాత్రం ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా రాస్తుంటారు నాకు తెలుసు రత్ కుమార్ గారు నువ్వు బుక్స్ అలాంటి బైండింగ్ చేసి ఉంచారు అలాగా కొద్దిమంది మాత్రం చాలా కేర్ తీసుకుంటారు వారి కోసం నేను సూచిస్తాను సరే అపోస్తలైన పౌలుకు రోమా పట్టణపు వారసత్వం ఉండడం అనేది చిన్న విషయం కాదు నేను నోట్స్లో చదువుతున్నాను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను పౌలుకి రోమా పట్టణం సిటిజన్షిప్ ఉంది అంటే ఎలా తెలుసండి అమెరికాలో గ్రీన్ కార్డ్ వచ్చేట్లెక్క చాలా మంది మనోళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత ఉపయోగించి పెడుతుంటారు గ్రీన్ కార్డుకి అప్లై చేసాం అది వచ్చేలా చూడండి ప్రార్థించేయాలి కదండి అంటే అటువంటి అమెరికా సిటిజన్కి ఎన్ని హక్కులు ఉంటాయో గ్రీన్ కార్డ్ వచ్చిన మన ఇండియన్స్ కానీ ఏ దేశం కానీ అన్ని హక్కులు ఉంటాయి అమెరికాలో అర్థమాట అమెరికాలో గ్రీన్ కార్డ్ రావడం అనేది సర్వజనాలకి సామాన్య విషయం కాదు అది అది చాలా ప్రత్యేకమైన విశిష్టమైన అన్నమాట అమెరికన్ సిటిజన్ అంటే ఆ సిటిజన్ కోసం అమెరికా సైన్యం అంతా పూజ తీసుకుంటారు ఒక అమెరికా సిటిజన్ ఇండియా వచ్చి చచ్చిపోతే మొత్తం అమెరికా అంత కదులుతుంది అన్నమాట మా సిటిజన్ ఇండియాలో చచ్చిపోవడం ఏంటి అసలు ఏం సంగతి ఏం జరిగిందండి ప్రెసిడెంట్ మాట్లాడతాడు అంత కేర్ తీసుకుంటారు అది పౌరసత్వ సిటిజన్షిప్ యొక్క గొప్పతనం అయితే మనకి ఎందుకు ఆ గొప్పతనం అర్థం కావట్లేదంటే మన ఇండియన్ సిటిజన్ కోసం ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం మన ఇండియన్ సిటిజన్ ఒక దేశం వెళ్ళి చచ్చిపోతే మన ఇండియన్ గవర్నమెంట్ కదలందుకుపోవడం అందువల్ల ఆ పౌరసత్వ విషయం వాల్యూ మనకు తెలియదు కానీ అదే ఒక ఇజ్రాయిలీ పౌరులు చచ్చిపోయినప్పటి ఎక్కడ ఇజ్రాయిల్స్ ఒప్పుకుంటారా ఇజ్రాయిల్ దేశంలో సిటిజన్ చనిపోతే ఒప్పుకోలే అలా ఉంటుంది అనమాట కనుక ఆ దేశం తమ పౌరులు ఎంత పట్టించుకుంటారో దాన్ని బట్టి ఆ పౌరసత్వం తన విలువ పెరుగుతుంది అర్థమవుతుంది మీకు
ఒక దేశం యొక్క ప్రధాని, ఒక దేశం యొక్క రాజు ప్రతి పౌరుణ్ణి ఎంత విలువగా చూస్తారో దాన్ని బట్టి ఆ పౌరసత్వం విలువ పెరుగుతుంటారు. మరి ఈ భూమి మీద భౌతికమైన రాజ్యంలో పౌరసత్వానికి అంత విలువ ఉంటే ఆ రాజ్యం యొక్క అధిపతి బట్టి ఆ విలువ చేకూరితే, ఆ రాజ్యం యొక్క సూత్రాలు బట్టి ఆ పౌరసత్వానికి అంత విలువ ఉంటే మనం పరలోక రాజ్య పౌరులు. హల్లెలూయా. మన పౌరసత్వం ఎట్లుంది? పరలోక రాజ్యం ఉంటుంది. మన దేవుడు మనల్ని పట్టించుకునే దేవుడు. మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంట. అంతగా పట్టించుకునే దేవుడు. కాబట్టి భూ సంపద పౌరసత్వంతో అంత గొప్పదైతే పౌలకి రోమా సామ్రాజ్య పౌరసత్వం చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. అలాంటప్పుడు మనందరికీ పరలోక రాజ్య పౌరసత్వం ఉండడం అనేది ఎంత గొప్ప విషయం అండి. హల్లెలూయా. అది మనకి ఇంకా అర్థం కావట్లేదు, పూర్తిగా అర్థం కావట్లేదు. అసలు పౌలకి ఆ సిటిజన్షిప్ ఎలా వచ్చి ఉండొచ్చు అంటే రోమా సామ్రాజ్య సంబంధమైన సేవ చేసిన కుటుంబాలకే అటువంటి అరుదైన అవకాశం దొరుకుతుంది. ఎవరైతే రోమా సామ్రాజ్యం ఆ కోటలో లేకపోతే అడ్మినిస్ట్రేషన్లో సైన్యంలో ఆర్థిక విధానాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వారికి రోమా సామ్రాజ్యపు పౌరసత్వం ఉంటారు, సిటిజన్షిప్. అంటే వాళ్ళు పరిపాలకులతో సమానం అన్నమాట. రోమా సామ్రాజ్యపు పరిపాలనలో వాళ్ళు పాలిపాలిస్తుంది. అది ఎంత గొప్ప విషయం. అందుకోసం ఒక రోమా సామ్రాజ్యపు పౌరుడి మీద ఏగ వాళ్ళెవరు, అనవసరంగా శిక్షించడానికి లేదు. ఈవెన్ రోమా సామ్రాజ్య పౌరుణ్ణి ఒకవేళ కోర్టులో తీసుకెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా చాలా సూత్రాలు పాటించాలి. అందుకనే పౌరుని ఎంతసేపు చెరసాలో పెట్టగలిగే తప్ప పౌరుని మీద శిక్ష విధించలేకపోయారు కదా. లాస్ట్లో శిరఛేదనం చేస్తారు, కానీ అది తప్పు చేసిన వాళ్ళు కాదు, అది వేరే కారణాలు చూపించి శిరఛేదనం చేస్తారు యేసుక్రీస్తు కోసం. అది కూడా దేవుడు యేసుక్రీస్తు అనుమతి ఇచ్చినప్పుడే. అందుకని పౌలు నేను రోమా సామ్రాజ్యపు పౌరసత్వం కలిగిన వాళ్ళు అంటాడు ఒక దగ్గర. అప్పుడు అమ్మో అవునా మన చెప్పలేదంటాడు అధిపతి. కాబట్టి జాగ్రత్త పడతారు. మనం అలా చెప్పుకుంటాం, మనం యేసుక్రీస్తు రాజ్య సంబంధ పౌరసత్వం కలిగిన వారు. ఆయన మన కోసం పట్టించుకుంటాడు, మన కోసం జాగ్రత్త తీసుకుంటాడు. నిత్య జీవిత విషయంలో మన కోసం చాలా ఏర్పాట్లు చేస్తానండి. అందుకు తగిన అర్హత యోగ్యత మనకు లేవు. చెప్పాలంటే నిత్య జీవితం మాట ఎత్తడానికి కూడా లేదు మనకు. కానీ ఉచితమైన ప్రేమ, అదే కదా కృప. కృప అంటే కదండి అర్హత లేని వారికి అర్హతతో సమానమైన విషయాలనే ఉచితంగా అనుభవించడం కృప. కనుక పౌలుకు ఎలా అయితే రోమా సామ్రాజ్యపు పౌరసత్వం ఉందో అలాగే మనకు పరలోకపు పౌరసత్వం ఉందని అర్చించాలి మనం. హల్లెలూయా. కొందరు గుణములు బట్టి కొందరు రథాలు బట్టి అర్చిస్తారట, మనమైతే మన దేవుడైనా యెహోవా నామం బట్టి అర్చిస్తాం. మనమైతే మన పరలోక రాజ్యపు పౌరసత్వం బట్టి అర్చిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఒకరు ఎవరైనా ఒక కరపత్రికలో పేరు వేసుకునేటప్పుడు అంటే వాళ్ళు మన ఇండియన్స్ అయ్యింది, అమెరికాలో సెటిల్ అయ్యి మళ్ళీ ఇండియా వచ్చారనుకోండి, బ్రాకెట్ వేస్తాం యుఎస్ఏ వేస్తాం కదండి. కానీ ఒక అమెరికన్ ఇండియా వచ్చి సెటిల్ అయ్యి మళ్ళీ అమెరికా వెళ్ళినప్పుడు బ్రాకెట్ యుఎస్ఏ వేసుకుంటారా, ఇండియాని వేసుకుంటారా? వేసుకోదు. ఎందుకంటే ఇండియా అంత పెద్ద గొప్పది కాదు వాళ్ళ దృష్టిలో. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం అంటే ఇక్కడ బ్రాకెట్లో మనం ఆ యుఎస్ఏ నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ అక్కడ చదువుకొని వచ్చామండి ఆ బ్రాకెట్లో యుఎస్ఏ నేస్తాం, యూకే వేస్తాం, ఎక్కడ చదువుకున్నాము. కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి మన ఇండియా పేరు వేసుకున్నది అయ్యారు, లేదా మన ఇండియా పెద్ద గొప్ప కాదనమాట.
పరలోకరాజ్యం మన కొప్పసైతే ఆ పరలోకరాజ్యం పేరు మన పేరు పక్కన పెట్టుకోవాలి. నువ్వు పరలోకరాజ్యపు పౌరసత్వం కలిగి అంటే అది మన గుండెల్లో ఉండాలి. ఎక్కడ రాయం మనం ఎక్కడ దాన్ని ప్రజెంట్ చేయం. మన గుండెల్లో ఆ గొప్పతనం ఉండాలి, అసే ఉండాలి. ప్రతి రోమా సామ్రాజ్యపు పౌరుడికి ఎంత అసే ఉంటుందో అతనికి పౌరుడికి కూడా అసే ఉంది. అంటే ఆ సందర్భం బట్టి దాన్ని పైకి లాగెళ్ళాడు ఆయుధాన్ని. సత్యవంతుడు ఎప్పుడు ఆ విషయాలు ఎందుకంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేను రోమా సామ్రాజ్యపు పౌరుణ్ణి విచారణ చేయకుండా నన్ను శిక్షించే అధికారం ఎవరికి లేదంటాడు. ఒక రోమన్ సిటిజన్ కి సరిగ్గా విచారణ చేసి తప్పు నిరూపిస్తే తప్ప శిక్ష వేయడానికి లేదు. నన్ను ఎలా శిక్షించేస్తాను? నేను రోమన్ సిటిజన్ అంటాడు. కాబట్టి మన పరలోక రాజ్యపు పౌరులు ఎలా వచ్చింది మనకు పౌరసత్వం? అప్పుడు అధిపతి అంటాడు, నువ్వు రోమా సామ్రాజ్య పౌరువా, ఆ పౌరసత్వం కోసం నేను చాలా డబ్బు పెట్టాల్సి వచ్చింది, చాలా డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను అంటాడు. మనకు పరలోక రాజ్యపు పౌరసత్వాన్ని డబ్బు ఇచ్చి కొనిచ్చింది ఎవరికైతే యేసయ్య. అలాగే విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చెల్లించి పరలోక రాజ్యపు పౌరసత్వాన్ని కొని ఉచితంగా మన చేతిలో పెట్టాడు. కమాన్, పరలోక రాజ్యం హక్కులన్నీ నీవే, పరలోక రాజ్యంలో ఆ బంగారు వీధులన్నీ నీవే, పరలోక రాజ్యంలో ఆ వజ్రాలు వైరుధ్యాలు భవనాలన్నీ నీవే. కమాన్, ఆ మహిమ నీదే, ఆ కెరూబులు సెరూపులు వారందరూ నీకు సేవ చేస్తారు, నువ్వు దేవుని బిడ్డవి. కమాన్, పరలోక రాజ్యం అంతా నీదే, అక్కడ పరిశుద్ధత నీదే, అక్కడ జీవం నీదే, నిత్య జీవం సమృద్ధి జీవం నీదే. ఎంత ఆశ్చర్యం! మనం నిజంగా ఆ రోజు వెళ్ళేటప్పుడు ఆయన మన చేతిలో యువర్ సిటిజన్ ఆఫ్ హెవెన్ అని చేసి సర్టిఫికెట్ పెట్టి ఇవన్నీ నీవే అని చెప్తుంటే ఏడుస్తావట. ప్రభువా, పనికిరానవని నీచుని, అసలు పరలోకం అనే పేరు కూడా ఎత్తడానికి భయపడే వ్యక్తి నేను. నరకానికి వెళ్ళిపోతానేమో అనేసి ఎప్పుడూ భయపడుతుండే వ్యక్తి నేను. నరకం అన్నమాట వినగానే ఎప్పుడైనా ఫస్ట్ నేనే నిలబడేవాడిని. ఎలా తీసుకొచ్చేసాను, ఎలా క్షమించేశాను, నన్ను నాలాంటి పచ్చి వేషధారిని ఎలా క్షమించేశావు, నాలాంటి పనికిరాని దుష్టుణ్ణి భ్రష్టుణ్ణి నువ్వు ఎలా క్షమించేశావు, ఆయన ఎలా నీ పన్నోగ్రాక్ష నాకు ఇచ్చేసావు. అసలు నరకం తప్పించుకోవడమే పెద్ద గొప్ప అనుకున్నాను నేను, కానీ మళ్ళీ ఇస్తున్నావా నాకు? ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత మంచి వాడు. నీకోసం భూమి మీద ఎన్నో పాటలు పాడుతున్నారు కానీ ఆ పాటలు సరిపో. నీకోసం ఎన్నో మాటలు ఉపయోగించాను కానీ ఆ మాటలు సరిపో. భూమి మీద మా భాష సరిపోదు నాయన. నీ మంచితనం నీ ప్రేమ పొగటానికి, ఎందుకంటే పరలోక రాజ్య పౌరసత్వం మాకు ఇచ్చేసావు నాయన ఉచితంగా. నీవే కొనిచ్చావు, యుగ యుగాలు నీ పాదశుద్ధులు పడి ఉంటావు తండ్రి, అంతే కదా. హల్లెలూయా. ఎప్పుడైనా నీ ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఇది జ్ఞాపకం చేస్తుంది, నీకు ఓటు హక్కు ఉందంటే అర్థం ఏంటా సార్? నీకు పౌరసత్వం ఉంది, ఇండియన్ సిటిజన్. నీ పేరు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎక్కడున్నప్పటికీ, ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, ఇన్కమ్ ట్యాక్స్ కార్డులో, లేకపోతే పాన్ కార్డులో, డ్రైవింగ్ కార్డులో, ఎక్కడ మీ పేరు ఉన్నప్పటికీ దాని అర్థం ఏంటండి? మీరు ఇండియన్ సిటిజన్ అంతే కదండి. మీరు ఇండియన్ సిటిజన్ కాకపోతే మీకు ఎక్కడ హక్కు ఉండదు. మరి అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఎక్కడ మీ పేరు ఎక్కినప్పటికీ మీరు మాత్రం పరలోక రాజ్యపు పౌరసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మన కోసం యేసయ్య రక్తాన్ని వెనగా చెల్లించి దాన్ని కొని మన చేతిలో ఉచితంగా పెట్టాడు. మనం పరలోక రాజ్యం వెళ్తాం, ఆ రాజ్యంలో దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించబోతున్నాం యుగ యుగాలు. కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు, వ్యాధులు లేవు, బాధలు లేవు, మరణం లేదు, పాపంతో పోతాడటం లేదు, పాపం ముందు ఓడిపోవడం లేదు. హల్లెలూయా. శరీరాశలు, నేత్రాశలు, లోక జీవపడం ఏముండదు ఇంకా.
ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయినప్పుడే వంది పోతాయి. మన ఆత్మ ఆయన విమోచన చేస్తాడు. ఇక పాపం ఉండదు, పాపంతో పోరాటం ఉండదు, పరిశుద్ధతలో మనం జీవిస్తాం. మనకి ఇప్పుడు అందట్లేదు కదా ఆ పరిశుద్ధత. ఒక క్షణం అందితే మన క్షణం పారిపోతుంది కదా. మనం ఆ పండుగ రాజులు ఎప్పుడు పరిశుద్ధులుగా జీవిస్తాం, ఆ మహిమలో ఉంటాం. అటువంటి పరలోకపు పౌరసత్వం కోసం మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. సరే, మరి పౌలుకు ఇది ఎలా దొరికింది, ఏది ఆ పౌరసత్వం ఎలా దొరికింది అని ఆలోచిస్తే, బహుశా తన తాతగారో తండ్రి గారో రోమా సామ్రాజ్య సంబంధమైన సేవలు అందించి ఉంటారు. పండితులు రకరకాలుగా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు తెలిసింది ఏంటంటే, పౌలు గారు తాతగారు తండ్రి గారు రోమా సామ్రాజ్య సంబంధ సేవలు అందించి ఉంటారు కాబట్టి వారికి రోమా సామ్రాజ్య పౌరసత్వం ఒక హక్కుగా దొరుకుంటుంది. అదే హక్కును ఆ కుటుంబ సభ్యునిగా పౌలు సంపాదించుకున్నాడు. ఆ విధంగా తాను సౌలుగా ఉన్నప్పుడు ఒక సంపన్నవంతమైన కుటుంబ సభ్యునిగా పెరిగాడు. పౌలు నేరాలు కుట్టుకుని బతికాడంటే పేదోడు కాదండి, యాక్చువల్ ఒక రిచ్ ఫ్యామిలీ, పరిసేరియాలో ఉంటాడు. పరిసీలో పరిసీల్ ఫ్యామిలీసే రిచ్ ఫ్యామిలీస్. ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు స్కూల్స్, ధర్మశాస్త్రం స్కూల్స్ నడిపిస్తారు. చాలా రిచ్ శాస్త్రులు, పరిసీలు, సద్దుకయులు, యాజకులు వీళ్ళందుకో రిచ్, చాలా రిచ్గా ఉంటారన్నమాట సొసైటీలో. చాలా మంచి పేరు వాళ్ళకు ఉంటుంది. అన్ని ఈవెన్ గ్లోబల్ గవర్నమెంట్ దగ్గర కూడా వీళ్ళకి మంచి ప్లేస్ ఉంటుంది అనమాట. అలాంటి ఫ్యామిలీ చెప్పుడు చాలా సంపన్నవంతమైన కుటుంబ సభ్యులుగా పెరిగాడు. అయితే ప్రభు పిలుపు ద్వారా క్రైస్తవుడు అయిన తర్వాత తన వారిని, వారితో పాటు తన సంపన్న స్థితిని విడిచిపెట్టి ప్రభు పరిచయంలో ఒక సామాన్యునిగా జీవించడం మొదలుపెట్టాడు. అది ఆశ్చర్యం. చాలా రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ లో ఉండడం ఎంత కష్టం ఉండే ఒక మనిషికి, కానీ పౌలు అది అలవాటు చేస్తున్నాడు. తన జీవనోపాధి కోసం కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు. మొదటి తెసలోని పత్రిక 2:9 చూడండి. మొదటి తెసలోని పత్రిక 2:9 వచ్చిన చదువుతున్నాను చూడండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించుతుంది. సాక్షి చెప్తారు, ఎవరి దగ్గర కూడా టిఫిన్ పెట్టండి, భోజనం పెట్టండి, డిన్నర్ ఏర్పాటు చేయండి అని అడుక్కోవాలని పరిస్థితి రాకుండా, మేము మా కష్టమే పడ్డా, మా టిఫిన్ మా లంచ్ మా డిన్నర్ మేము చూసుకున్నాం, మా టిఫిన్ మీరు తాగాం, మా కష్టం మా మా నీళ్ళు మేము తాగాం, మిమ్మల్ని అడగలేదే. నేను ఎవరికి కూడా బాధగా ఉండలేదు, రాత్రింబగళ్ళు కష్టపడ్డా. నైట్ డ్యూటీలు చేసేది పౌలు, డే డ్యూటీ నైట్ డ్యూటీ చేసే కష్టపడి జీవనము చేయొచ్చు ఖాళీ టైంలో మీకు సువార్త ప్రకటించా. ఇంకోలా చెప్పాలి, రాత్రింబగళ్ళు సువార్త ప్రకటిస్తూ కష్టపడుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నారు. నిద్ర ఎప్పుడు పోయారు, ఎప్పుడు వాళ్ళు సొంత పనులు చేస్తున్నారు తెలియదు. దేవుని కోసం వారి జీవితాలు ఖర్చు పెట్టేశారు. పౌలు అంటున్నాడు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి మా చేతులతో జీవనం చేసుకుంటూ నేను సువార్త ప్రకటించాను. అపోస్తలుల కార్యం 18:3 వచనం చూద్దాం. అపోస్తలుల కార్యం 18:3. అది తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొత్తు వంశీయులైన అకుల అని ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి ఎత్తుకు వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున
वाल इटली नुंडी कोत्तगा वच्चिन वाल वालु वृत्तिकि डेरालु कुट्टुवारु पौलु अदे वृत्ति गलवाडु गनक वारितो कापुरमुंडेनु वारु कलिसि पनिचेयुचुंडे इंतकी पौलु वृत्ति एंटंडि डेरालु कुट्टेवाडु अंटे मन भाषलो पूरी गुडिसलु वेसेवाडु अंटे डेरालु अंटे गुडिसले कदा కాబట్టే డేరాలు తీసేస్తుంటారు వేస్తుంటారు అంటే సంచార జీవితం జీవించేవాడు ఆ డేరాలు వాడుతుంటారు ఎక్కడైనా ఒక 100 మంది ఫ్యామిలీ అంతా బయలుదేరుతారు అనుకోండి ఎవరు డేరా వాళ్ళే సరే మరి అలా ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు డేరాలు పట్టు తెలియదు కదండి ఎవరు ఇలా అంటే పెద్ద డేరా అంటారు ఫోర్స్ వేసేసి అంటే షామియాన అనుకుందాం మాకు మన షామియాలు అయితే ఇలా పైన ఉంటాయి రూఫ్ లాగా వాళ్ళ షామియాలు అంటే ఇలా ఉంటాయి అన్నమాట కరెంట్ గాలి వచ్చినా వర్షం వచ్చినా ఆ లోపల రాకుండా మొత్తం కడతారు జాగ్రత్తగా కనుక అవి కుడతాడట పౌలు ఎలాగా చర్మాలతో పశువుల చర్మాలు బాగు చేసి వాటిని ప్రాసెస్ చేసి వాటిని కుడతారు అంటే ఎండకి ఎండినా వర్షం తడిచినా అవి ఏం కాకుండా ఉంటారు ఆ డేరాలు కుట్టే వృత్తితో ఉంటారు అవి కట్టడానికి తాళ్ళు కూడా ఆ తోలుతోనే చేస్తారు ఎందుకంటే తెగిపోకూడదు గాలి వచ్చింది అది తెగిపోకూడదు మళ్ళీ ఆ కొయ్యలు పాతరు కదా కొయ్యలు కూడా చెక్కతోనో లేకపోతే ఇనుప మేకులతో తయారు చేస్తారు ఆ డేరాకు సంబంధించిన చెక్కలు ఇనప మేకులు చర్మంతో కూడిన ఆ ఆ వస్త్రాలాంటివన్నీ కూడా అన్నీ చేస్తారు అవంత పెద్ద పెద్ద వృత్తి అది చాలా కష్టం కనుక అలాంటి కష్టం అంతా కూడా పౌరు తన చేతులు అంటే అనుకుంటా పౌరు చేతులు బండకట్టే బండ్లాగా మారిపోయాడు కదా మనలాగా మృదువుగా ఉండకపోవచ్చు పౌరు చేతులు చేతులతో కష్టపడే వాళ్ళు చేతులు ఎప్పుడు కూడా రఫ్గా ఉంటాయి అన్నమాట పౌలు పగలు రాత్రి పనిచేస్తూ కష్టార్జితం సంపాదించుకుంటూ తన భోజనం చేసి ఇతరుల కోసం కూడా చేశారు చూడండి ఇంకో దగ్గర అంటే అపోస్తలుల కార్యములు 20:33-35 వచనాలు అపోస్తలుల కార్యములు 20:33 చదువుతాను ఎవరి వెండినైనా బంగారమైనా వస్త్రములైనా నేను ఆశింపలేదు నా అవసరము నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవిని నీ చేతులు నా అవసరాల కోసమే కాదు నాతో ఉన్నవారి అవసరాల కోసం కూడా నేను కష్టపడ్డాను మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలను అంటే తనతో ఉన్నవారు ఎవరు కొంతమంది బలహీనులు కూడా ఉండేవారు కష్టపడలేని వాళ్ళు ఉన్నారు పౌలతో పాటు ప్రార్థన చేయగలదు పౌలతో పాటు మోకరించగలదు పౌలతో పాటు సువార్త ప్రకటించగలదు కానీ వాళ్ళు కష్టపడలేరు శారీరకంగా బలహీనులు వాళ్ళు కాబట్టి వాళ్ళ కోసం కూడా పౌలు కష్టపడేవాడు నా అవసరం నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపాలని కూర్చుకొని కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వల్ల నీవు అన్ని విషయంలో మీకు మాదిరి చూపించిని పౌలు ఏం చేస్తున్నాడు మోడల్గా ఉన్నాడు మాదిరిగా ఉన్నాడు కష్టపడుతున్నాడు ఈ నా చేతులు కష్టపడ్డాయి అది నేను కూడా అలవాటు చేస్తున్నా నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను ఏదో పని చేస్తూనే ఉంటాను నేను ఎవరినో ఒక అపాయింట్ చేసుకోవచ్చు కానీ ఆ పని నేనే చేస్తుంటాను ఇప్పుడైతే బుక్స్ పబ్లిష్ అయ్యాయో ప్రతిరోజు ఒక 10-20 బుక్స్ నేను ప్యాక్ చేస్తుంటాను ప్యాక్ చేసి కొనిపిస్తుంటాను నాకు ఇష్టం నా చేతులతో కష్టం అంతకుముందు సీడీలు తయారు చేసేవాడు ఎన్ని 100 సీడీలైనా
అన్ని నాలుగు సిస్టమ్స్ ఉండే వాటిలో కాపీ చేయడం, స్టిక్కర్ అంటించడం, కవర్లో పెట్టడం, వాటికి ఇల్లే కార్డ్ పెట్టడం, కౌంట్ చేసి వాటిని ప్యాక్ చేయడం, రెడీ చేయడం అంతా చేస్తుండే వాళ్ళు. చాలా నాతో పాటు మసి దశబాబు దశతని వీడు ఎంత హెల్ప్ చేస్తుండేవాళ్ళు. మేము అంత ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటుండేవాళ్ళం. కేవలం ఉత్తరాలు జవాబు రాయడానికి మా శక్తి సరిపోయేది కాదు. అప్పుడు ప్రసాద్ అది ఒక అబ్బాయి తన భార్యని ఇద్దరు మేము అపాయింట్ చేస్తాం. నెలకు 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఉదయం ఒక అబ్బాయి వచ్చారు, మధ్యాహ్నం తన భార్య వచ్చేది. ఉత్తరాలకి జవాబు రాయడం చేసేవారు. అంటే మా మా పని మనం చేస్తుండేవాడు కాబట్టి ఆ పని ఆగిపోకూడదని వాళ్ళు అపాయింట్ చేశారు. ఈ విధంగా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, అలవాటు చేశాడు. టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒక పని మనం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ద మనీ సేవ్డ్ ఈజ్ ద మనీ అర్న్డ్ అంటే మనం ఒక పని మనమే చేసుకోవడం ద్వారా ఒక 100 రూపాయలు నిలిచామనుకోండి, దాని అర్థమంటే ఆ 100 రూపాయలు కష్టం సంపాదించినట్టే కదా. ఆ 100 రూపాయలు కష్టం సంపాదించినట్టే కనుక మనం ఏదైనా ఒక పని మనమే చేసుకోవడం ద్వారా ఒక 100 రూపాయలు మిగల్చగలమేమో ప్రయత్నం చేయాలన్నమాట. అది పౌలు చెప్తున్నాడు, నా చేతులతో నేను కష్టపడ్డాను, నా నిమిత్తం కాదు అందరి కోసం కూడా కష్టపడ్డాను, మీరు కూడా పని చేయండి, మీరు కూడా ప్రయాసపడి అంటాడు. మరోసారి చదువుతున్నాను, మీరును ఇలా ప్రయాసపడి బలహీనులను బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుడు కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలన అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతుంది. పరిస్థితి ఏంటంటే నేను నాకు ఇవ్వాలని ఆశ ఉంది, ఎలా ఇవ్వగలను? నేను కష్టపడి సంపాదిస్తే ఇవ్వగలను. నేనే అందరి మీద ఆధారపడినోడు అయితే ఎలా ఇవ్వగలను? ఇవ్వలేను. కనుక పుచ్చుకోవడం మంచిదే, కానీ పుచ్చుకుంటుంది ఏంటి ఇచ్చుట ఇంకా మంచిదట. పుచ్చుకోవడం సంతోషమే, కానీ ఎవరు ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ సంతోషం అనిపిస్తాను. చాలా మందికి నేను ఫ్రీగా బుక్స్ పంపిస్తున్నాను. చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళకి కూడా మీ అడ్రస్ పంపించండి, బుక్స్ ఇస్తానన్నాను. అందులో ఒకరిద్దరు 100 మందికి ఇప్పుడు పంపించారు, ఒకరిద్దరు మాత్రం ఒక కాను కొంత పంపించారు. మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరుగలిగారు కదా అని సంతోషం నాకు. వాళ్ళు కాను పంపించేసిన అయ్యో పంపించారా అంటే వాళ్ళకి నేను ఫ్రీ ఇచ్చినట్టు కాదు కదా. కానీ మిగతా కూడా థ్యాంక్ యూ పాస్టారు మమ్మల్ని జ్ఞాపకొచ్చుకొని పంపించారు. అప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తుంది, ఎంతో సంతోషం. కనుక ఇవ్వడానికి అవకాశాలు ఏమున్నాయో చూసుకోవాలండి. మనం ఇచ్చే అవకాశం ఎవరికైనా ఏమైనా ఇవ్వగలనా? ఒక వస్తువు, ఒక ఆహార పదార్థం, ఒక సలహా, ఒక సహాయం, నోటి మాట ఇవ్వగలనా? పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యం మరియు సంతోషం. కనుక అలా చేయడానికి మనం కష్టపడాలి, సంపాదించాలి, లేకపోతే పొదుపు చేయాలి. సంపాదించే పరిస్థితి అయినప్పుడు మన పక్షులు ఎవరో సంపాదిస్తున్నారు కదా, దాన్ని మనం పొదుపు చేయాలి. పొదుపు చేసేటప్పుడు వాళ్ళతో పాటు సంపాదించినట్టే లెక్క. దుబారా ఖర్చు చేస్తే ఏమవుతుంది? వాళ్ళ కష్టాన్ని మనం నష్టం చేస్తాం. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా పార్షద్ గారి చేతిలో డబ్బు పెట్టి ఒక డైలాగ్ వేస్తుంటారు, ఒక్క పైసాని అందంగా ఖర్చు పెట్టాలని అంటుంటారు. అంటే ఏంటి దుబారా చేయట్లేదు అవునమ్మా నాకు తెలుసు అంటారు. అవును, ఇంట్లో అది మనం నేర్చుకోవాలి, దుబారా చేయకూడదు. వస్తున్నాయి కదా, సంపాదిస్తున్నావు కదా అని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే అది సంపాదన కాదు, సంపాదన ఎవరైపోతుంది కదా మనకి. ఇది ఎలా నేర్చుకోవాలి మనం? బైబిల్ చెప్తుంది నేర్చుకోవాలి. జాగ్రత్త చేద్దాం, ఆహార పదార్థాలు జాగ్రత్త చేయాలి, వస్త్రాలు జాగ్రత్త చేసుకోవాలి, మనం వస్తువులు జాగ్రత్త చేసుకోవాలి. అది ఎక్కువ కాలం వాడేటప్పుడు, ఎక్కువ కాలం వాడగలిగేటప్పుడు ఇంకో కొత్త వస్తువు కొనాల్సిన అవసరం రాదు కదా. ఇలా చెప్పండి చాలా ఉన్నాయి కానీ అంత త్వరగా నేను వస్తువు మార్చను. ఎందుకంటే మ్యాక్సిమం దీన్ని ఎంతగా వాడతామో చూస్తాను. ఎందుకంటే
अदे संपादन तो समान और टूथपेस्ट बोला कंप्लीट कर दान उड़ से कर दान दान पारे हैं और कच्चे स्तर पर प्रति टूथपेस्ट कच्चे से दान को पेशंट तो लागता अगर लॉक लगता है तो पेस्ट को लोट करो अपुन दान पास दान रैपर मात्र पारे सर टूथ प्रति टूथपेस्ट 100% वार्ता में अंते अभी ना संपादन तो समान मैं ये रहते पुरुष जैसा नो अगर संपादन तो समान అందరూ కూడా ఆలోచిస్తా మన దేవుడు ఇస్తాడు మన దీవిస్తాడు దాని మన యాటిట్యూడ్ కూడా చూస్తాడు కదా మన జీవిత విధానం కూడా చూస్తాడు కదా మనం ఆ ఇచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామో చూసి సంతోషపడతాడు కదా నా బిడ్డ దుబారా చేయకుండా పొదుపుగా వాడుకుంటుంది నా బిడ్డ నా బిడ్డ పొదుపుగా తన సంసారం చూసుకుంటుంది అని సంతోషపడతాడు కదా దేవుడు అది నా ఆలోచన బట్లు ఉతకడానికి 12 ఇస్తాం తనకి 1000 రూపాయలు ఇస్తాం 1000 రూపాయలు ఇస్తాం కలిసి ఇష్టాసానికి బట్ట వేసాం నేను ఒక డ్రెస్ ఖచ్చితంగా 3-4 రోజులు వేస్తా ఆ ఒక చెమట పట్టేస్తే తప్ప వయసు రోజు చెమట పట్టిస్తే కొన్ని వేసేస్తాను తను ఉంచుతాను కానీ తను 1000 రూపాయలు ఇస్తాం కలిసి బట్టలన్నీ వేసాను నేను నా ఇన్నర్స్ కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటాం వెంట వెంటనే జాగ్రత్తగా గుర్చుకుంటు ఆ మాస్క్ పోకుండా పక్క పెట్టి దూరం పడకుండా చేసుకుంటూ మ్యాక్సిమం ఎంతవరకు వాడగలను చూసుకుంటామట ఎందుకంటే ఓకే తనకు 1000 రూపాయలు ఇస్తాం 1000 రూపాయలకు మించిన బాగా తనకి ఇస్తే ఎలా మరి ఎక్కువ పట్టు వేసేస్తే అది అన్యాయం కదా జాగ్రత్తగా ప్రతి ఏరియాలో మనం ఆలోచిద్దామండి ఓకే మా కొంతమంది ఇంట్లో మమ్మీ డాడీని ఉతుకుతారు పిల్లలు ఆ మమ్మీ డాడీ ఉతుకుతారు ఉదయం ఒక డ్రెస్ తీసేసి మాపేసి మళ్ళీ పడేసి ఇంకో డ్రెస్ తీసేసి మాపేసి మళ్ళీ పడేస్తే మమ్మీ డాడీ కష్టపడుతున్నారు కదా వెనక సర్ఫ్ ఎంత ఖర్చు అవుతుంది నీళ్ళు ఎంత ఖర్చు అవుతుంది కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది అది ఆలోచించారు కదా పిల్లలు జాగ్రత్తగా మీ డ్రెస్ చాలా చక్కగా నీట్ గా వాడుకోండి ఎందుకంటే మీరు ఆ డ్రెస్ మాటపాటికి మార్చేస్తుంది వెనక మమ్మీ కష్టం డాడీ కష్టం కరెంటు ఖర్చు సర్ఫ్ ఖర్చు చాలా ఉంటాయి మీరు బట్టలు వాడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకుంటే మీరు కొంత డబ్బు పొదుపు చేసుకోవడం అవుతారు అది సంపాదించడంతో సమానం హల్లెలూయా ఇలా చాలా విషయాలు ఉంటాయి మన ఇంట్లో ఆహార పదార్థాలు కూడా వండేసాడం పారేయడం వండేయడం పారేయడం వండేయడం పారేయడం దానివల్ల ఉపయోగం ఉంది ఎంత కావాలంటే అంతే వండుకుంటాం పాస్ గారు ఎప్పుడు దర్శన బాబు యాక్సిస్తున్నావు బయట తింటే చెప్పు ఇంట్లో నేను బయట సాపడు ఇంట్లో వండాం కానీ ఇంట్లో వండేసి నువ్వు బయట చేసి ఇంట్లో పారేసి ఎలాగా పాల్పడుతుంటారు కోసం దర్శన బాబుకి అవసరం నేను నేర్పిస్తుంటాను మమ్మీ బయట తింటాడు ఇంట్లో ఉండదు అని చెప్పి ఎక్కువ వండ మానేస్తారు పిల్లలకి ఈ విషయాలు చాలా జాగ్రత్త నేర్పించాలి చాలా జాగ్రత్త నేర్పించాలి ఎందుకంటే ద మనీ సేవ్డ్ ఈజ్ ద మనీ అండ్ పొదుపు చేసిన డబ్బు కష్టపడి సంపాదించిన డబ్బుతో సమానం ఎక్కడ పొదుపు చేయగలం ఆహార పదార్థాల విషయంలో వస్త్రాల విషయంలో బండి ఫ్యూయల్ విషయంలో మనం పొదుపు చేయగలము ఎక్కడెక్కడ పొదుపు చేయగలం చూద్దాం ఇంట్లో అన్ని బల్బులు ఫ్యాన్లు వేసేసి అలా వదిలేస్తాం ఒకసారి అంటే ఎంత కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుంది పిల్లలకు నేర్పించాలి మేము కొంత కొంతకాలం అదొక మెయింటైన్ చేస్తాం మేనేజర్స్ అది పెట్టేవాళ్ళం అది బల్బులు ఫ్యాన్లు పక్క లేకపోతే వెంటనే ఆఫ్ చేసి ఓకే బాత్రూమ్కి వెళ్ళి వస్తాం ఇంట్లో ఎందుకు చేయాలి ఖాళీగా అక్కడ ఫ్యాన్ బాత్రూమ్ కళ్ళు ఓకే బాత్రూమ్ కళ్ళు ఆఫ్ చేయి ఏం అంత కష్టమా మళ్ళీ బాత్రూమ్ వచ్చేస్తుంది ఆన్ చేసుకో ఆ కొద్ది టైంలో ఎంత కరెంట్ మిగుతుంది అసలు ఆ కొద్ది టైంలో కరెంట్ మిగుతుంది విషయం తెలుస్తుంది ఇన్వర్టర్ మీద ఉండేటప్పుడు తెలుస్తుంది ఒక బల్బు మెరిగేటప్పుడు ఒక ఫ్యాన్ తిరిగేటప్పుడు అది ఎంత ఖర్చు అవుతుందో ఇన్వర్టర్ మీద ఉండేటప్పుడు తెలుస్తుంది ఇన్వర్టర్ గీ సౌండ్ వస్తుంది కదా ఒక ఫ్యాన్ ఆపిస్తాం అప్పుడు ఒక బల్బు పెరుగుతుంది ఇంకా మళ్ళీ తీ మళ్ళీ ఇంకెక్కడ చిన్న చిన్న ఉన్నాయి అన్నీ ఆఫ్ చేస్తే
అవి కొంచెం పని చేస్తుంటుంది. ఇన్వర్టర్ మీద బతికినప్పుడు మనకు దాని కరెంట్ ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందో తెలుసు మనకు కదండి. కాబట్టి కరెంట్ ఎలక్ట్రిసిటీ సేవింగ్, మనీ సేవింగ్, క్లోతింగ్ సేవింగ్, మన ఆరోగ్యం సేవ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటే ఇతరులకి ఒక సేవ్ చేసింది ఇతరులకి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుతున్న ధన్యం. ఆ ఇవ్వడానికి కావాల్సిన డబ్బు ఎక్కడ పోయి మనం మిగిల్చిందే. ఈ విధంగా పౌలు మనకు తన అనుభవం చెప్తూ నేను మాదిరి చూపించానంట. అయితే పౌలు కుటుంబ సభ్యులు కొంతకాలానికి మనసు మార్చుకొని పౌలుకు రావాల్సిన వాటా ఆస్తి తనకు ఇచ్చి ఉండవచ్చు అని ఈ క్రింది వాక్యం ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 30-31 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అత్తయ్య ఇంటి కాపురం ఉండి తన ఎంతకు వచ్చువాడని సన్మానించి ఏ ఆటంకములు లేక పూర్ణ ధైర్యంతో దేవరాజ్యం నుంచి పట్టించుతూ ప్రభు యేసుక్రీస్తు నుంచి సంగతులు బోధించుకున్నాను. 2 సంవత్సరాలు మాత్రమే ఆ తీంటిలో ఉన్నాడు. అంటే దాని తర్వాత తన సొంత ఆస్తిలో తను వెళ్ళిపోయి ఉండొచ్చు. అక్కడ జీవితం అంతా తెలుగులో కాకుండా కాబట్టి తనకు తన తనకు రావాల్సిన తను దక్కి ఉండొచ్చు. అంటే పౌలు లాంటి వ్యక్తి కూడా దేవుడు అన్యాయం జరగనే వాళ్ళు అనమాట. నాకు సమర్పించుకుని అక్కడేమి అక్కర్లేదు అనుకున్నాడు కూడా, నువ్వు అక్కర్లేదు, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావు నీకు అంతా నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అంతే కదా, ప్రభు కోసం మనం ఏదైతే పోగొట్టుకున్నాకోటి అది మళ్ళీ ఇచ్చేస్తాడు ప్రభు మనకి. శ్రమలు వస్తాయి, శ్రమలతో పాటు మళ్ళీ వందంతులు ఇస్తాడు. కనుక పౌలు 2 సంవత్సరాలు మాత్రమే ఆ దీంట్లో ఉన్నాడు. తర్వాత ఆ పరిస్థితి బయటకు వచ్చాడు. అయినప్పటికీ పౌలు ఏనాడు యహోవాకు సంబంధమైన ఆస్తిపాస్తులకు పెద్దగా విలువ ఇవ్వలేదు. అంతే కదండి, సమస్త పెట్టతో సమానంగా ఎంచుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఏ విధపు చేతనైన మృతుల్లో నాకు పునరుత్థానము కలగవనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడమై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమంలో పాలివాడ నగుట ఎత్తితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అది పౌలుకి ఆస్తిపాసులు వచ్చాయి, మళ్ళీ దేవుడు ఇచ్చాడు, కానీ వాటిని ఎలా చేశారు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎలాగైనా సరే మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కావాలి, నేను ప్రభు కోసం తిరిగి బ్రతుకుతాను కదా, ఆ పునరుత్థానం ఎంతో విలువైంది కదా. అలాంటప్పుడు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ వేస్ట్ కదా, ఆ పునరుత్థానమే గొప్పది. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడమే ఆయనను ఆయన పునరుత్థాన బలంలో ఎరుగు నిమిత్తము ఆయన శవంలో పాలివాడే ఎట్టిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుమని. సమస్తం అంటే ఏమేమి తెలుసండి, తన చదువు వల్ల వచ్చిన గొప్పతనాన్ని పక్కన పెట్టాడు. గమాలియల్ పాదాలను డాక్టరేట్ చేశాడు, పిహెచ్డి చేశాడు పౌలు. ఆ చదువు చాలా గొప్ప చదువు చదివాడు పరిశీలిలో. ఆ చదువును పక్కన పెట్టాడు, తన డిగ్రీలు పక్కన పెట్టాడు. పరిశీలి వంశాలు సంపాదించాడు పరిశీలు. ఆ పరిశీలి అనే డిగ్రీలు పక్కన పెట్టాడు. తర్వాత రోమా సిటిజన్, రోమన్ గవర్నమెంట్ తన జాబ్ వస్తుంది అవసరమైతే ఒకే ఒకసారి ఆ మాట ఎత్తాడు తప్ప మళ్ళీ రోమా సిటిజన్ హక్కులు ఏం వాడుకోలేదు. దాన్ని పక్కన పెట్టాడు. తను బెంజామిన్ వంశస్థులు యూదులు అయిన అన్నిటల కోసం బతికాడు కదండి, అన్నిటల సువార్త సేవలుగా బతికాడు. యూదులుగా ఉండాల్సినవన్నీ కూడా పక్కన పెట్టాడు. ఒక్కొక్క విషయంలో పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయం అండి. మనం మనకి ఇది ఉపయోగం అనుకోలేదు, పక్కన పడేయడానికి చాలా కష్టం కదా. అయితే దేవుడు
మన జీవితం వచ్చేసిన గొప్ప కార్యాల ముందు ఇవన్నీ ఎలాంటివండి వెంటతో ఆయన మనకి ఇచ్చిన ఆరోగ్యం, ఆయన మనకి ఇచ్చిన మనశ్శాంతి కదండి, ఆయన మనకి ఇచ్చిన తృప్తి, ఆయన మనకి ఇచ్చిన సంతోషం, ఇటు ముందు మన ఆశలు ఏపాటివండి? అసలు చెప్పండి మన ఆశలు ఏపాటి? పెంటతో సమానం చేయించుకునే శక్తి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మన ఆస్తుల మీద, మన ఇళ్ల మీద, మన బ్యాంక్ బ్యాలెన్స్ మీద, మన బంగారం మీద మన మనస్సు పెట్టుకుంటే అది భూసంపదమే కదా. వాటితో ఇరుక్కుంటాం మనం. ఎప్పుడైతే ఆ ఉంటే ఉంది అంటే లేకపోతే ఏంటి అనుకున్నామండి, ప్రశాంతంగా ఉంటాం. అందుకనే కొలసీ పత్రికలో చూడండి ఒకసారి, 3వ అధ్యాయం కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదువునా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెనకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వములు కూర్చుంది ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు. పౌలుకి సొంత ఆస్తులు ఉన్నాయి, కొంతకాలం తన చేతులు లేవు. లేనప్పుడు ఏం చేశాడు? చేతులు కష్టపడి పనిచేశాడు. అత్తింట్లో కాపురం ఉన్నాడు. కొంతకాలానికి తన తన ఆస్తులు తనకు వచ్చి ఉండొచ్చు, దాని వాటి మీద మనస్సు పెట్టుకోలేదు. సరే అందరం దేవుడు మనకు ఖాళీ జీవితం ఇవ్వచ్చు, నిండు జీవితం ఇవ్వచ్చు. అయితే దీని మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనప్పుడు ఎంత మంచి మాట అండి. మన ఆస్తి పాసు రోజు క్యాలకులేట్ చేసుకొని ఒక పెద్ద పేపర్ ఇచ్చుకొని ఫలానా పొలం పంపితే ఇన్ని లక్షలు రావచ్చు, అలానే ఇల్లు ఇప్పుడు ఖరీదు ఉండొచ్చు, మనకున్న బంగారు ఉండొచ్చు, అబ్బా ఇప్పటికైతే మనం 2.5 కోట్లు ఆస్తున్నట్టే లెక్క. రోజు క్యాలకులేట్ చేస్తుంటే ఏంటి మనకు దాని ఉపయోగం? పక్కన పెట్టు, అసలు క్యాలకులేటే చేయొద్దు. ఒకవేళ ఉంటే ఉంటుంది కాక, మీ తల్లిదండ్రులు ఇస్తే ఇచ్చు కాక. ఎప్పుడు అసలు పెట్టద్దు, ఎప్పుడు చూస్తావు కనుక వాటి మీద మనసే పెట్టకండి, పక్కన పెట్టండి. ఎందుకంటే పైన మీరు క్రీస్తుతో కూడా లేకపోవడం వారైతే పైనున్న వాటి మీదే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుటుంబానికి కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి ఎనగా మీరు బుద్ధి పొందుతుంది. మనం చచ్చిపోయిన వాళ్ళతో సమానమే, చచ్చిపోయాం అయిపోయింది, ఇది ఎక్స్ట్రా లైఫ్. ఇది మన పాపాల విషయంలో మనం చచ్చిపోయిన లెక్క. మన ప్రభు చనిపోయిన మన పక్కన, ఆయన పక్క మనం చనిపోయాం. బాప్తిసం పొందేటప్పుడు మనం ఏమయ్యాం? చనిపోయాం కదా. మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మన జీవం ఆయన దగ్గర ఉంది. మన జీవం ఆయన దగ్గర ఉండేటప్పుడు మన జీవితం అక్కడే ఉంది. ఇక్కడ మన ఆస్తిపాస్తులు, మన తాలూక బ్యాంక్ బ్యాలెన్స్లు, మన బంగారాలు, మన గుడ్ విల్ అంతా పెంటతో సమానంగా ఎంచుకోవాలి. పౌన్ చెప్పాడు, అది మామూలు విషయం కాదు, నేను చెప్తున్నది ఈజీ కాదు. అది ఎక్సర్సైజ్ చేయాలి, ఆధ్యాత్మికమైన పోరాటం పోరాడాలి. ఒక దాని మీద మనసు తీసేయాలంటే తెలుసండి, ఒక విషయంలో మీ మనసులో ఆలోచన రాకుండా చేయాలంటే ఎంతో పోరాటం పోరాడాలి. అది ప్రభువుకి అప్పచెప్పాలి. పౌలు పెట్టతో సమానం ఎంచుకున్నాను అన్నారు, అది సులువు అనలేదే. తన శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటూ ఉంటే అప్పుడు అనగలిగాడు. ఆ నలగొట్టి లోపరుచుకోవడం అనేది ఎంత అంత కష్టం. అదంతా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాల్సిందే. అంటే పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఆధారపడాల్సిందే. అంటే మనల్ని మనం తగ్గించుకోవాల్సిందే. దీన మనస్సు కలిగి ఆయన ఎదుట మనం ప్రవర్తించాల్సింది. ఏదో మనసుతో, దేవా నేను దిక్కులేని వ్యక్తి, నాకు తెలియదు అసలు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నాకు అర్థం కాదు, నీకు నాకు ఈ పోరాటం తెలియదు, నీవే సహాయించి నీ మీద ఆధారపడుతున్నాను. పౌలు సమస్తాన్ని పెట్టతో సమానంగా ఎంచుకున్నాడంటే
అది ఎంత గొప్ప విషయం. ఆ మనసు నాకు ఇతండి, నా ఉన్నాయి కానీ అవి నాకు కానట్టుగా నేను ప్రవర్తించడం సాయం తెచ్చు. ఇవి నాకు కావన్నట్టుగా వాటి మీదే నా మనసు పెట్టుకొని వాటి కోసమే ఆలోచించుకుంటూ వాటితోనే నా బతుకు బతుకుతే ఇక నా పౌలు మాదిరిగా ఉన్నట్టు. అక్కడ అపోస్తలుడైన పౌలు నాకు మాదిరిగా ఉన్నాడు అని చెప్పాడు కదా. నా చేతులతో నేను కష్టపడి సంపాదన చేస్తూ నేను మీకు మాదిరిగా ఉన్నాను అన్నాడు. అసలు మాదిరిగా ఉండడానికి ఆ పనిచేశాడు. కనుక మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి కదా. పౌలు మనకు మాదిరిగా ఉన్నప్పుడు మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. పౌలు మాట్లాడతాడు, నేను యేసు క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అడగదండి. అప్పుడు యేసు క్రీస్తుని పోలి పౌలు నడుచుకున్నాడు, పౌలుని పోలి మన నేను నడుచుకున్నాను, నన్ను పోలి నడుచుకుంటారు కదా. అది నాకు చాలా సంతోషం. ఎవరైనా పాస్టర్ మీకు ఎప్పుడు నేను చెప్పలేదు కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుండేవాడిని, మీరు నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అని ఎప్పుడో ఎక్కడో చేస్తాడు చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అవునా, అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా అంటారు. ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఫాలో అవుతుంటారు, దగ్గర క్లోజ్గా ఉంటాం కదా, మనం క్లోజ్గా ఉండేవాళ్ళం గమనిస్తూ ఉంటాం. మనం ఎప్పుడో దర్శనం అడిగాను, మరి ఇంటర్మీడియట్లో నువ్వు సరిగ్గా కాలేజ్కి వెళ్ళేవాడు కాదట, ఒకసారి నేను వెళ్తే వాడు దీని మీద రిపోర్ట్ చేశారు, అప్పుడు నేను కొట్టిసాను, నేను నువ్వేం చెప్పలేదు వెళ్ళేవాడు అంటే అది ఏమైందో ఇప్పుడు చెప్పరా. డాడీ వాళ్ళందరూ కూడా పచ్చి బూతులు మాట్లాడుతుండేవారు, వాళ్ళందరూ కూర్చుండేవాళ్ళు కాదు. ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తుండేవారు, వాళ్ళతో ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే మీ వాక్యాలు నా జ్ఞాపకం వచ్చేవి, జాగ్రత్తగా ఉండేవాడిని కాబట్టి వాళ్ళకి నేను అంటే ఇష్టం ఉండేవి కాబట్టి మీకు రిపోర్ట్ చేసేవారు. రావట్లేదు కన్సర్న్ అవుతాయి అని అంతే తప్ప నేను కాలేజ్కి వెళ్ళకూడదని కాదని చెప్తున్నాను. అప్పుడు అంటే అంటే పిల్లలకి మన ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటారు, మనం చెప్పిన వాక్యాలు వాళ్ళు పాటిస్తుంటారు. అంటే మీరు ఇక్కడ మాట్లాడుకున్న విషయాలు తన కాలేజీలో పాటించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళందుకు నేర్పించేవారు, దేవుని బిడ్డ దేవుని బిడ్డ నేర్పించేవారు. అయినా సరే నేను వాళ్ళతో ఉండేవాడు కాదు, వాళ్ళ చెట్ట మాట్లాడేవాళ్ళు కాదు, ఎందుకంటే మీ మాటలు జ్ఞాపకం వస్తుండేవి అంటారు. పిల్లలు ఏమీ తెలియనట్టుంటారు కానీ తప్పకుండా వాళ్ళకు మనం నేర్పించే వాక్యాలు వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తారు, పరిశుద్ధాత్మను నేర్పిస్తారు. కనుక మనం మన పిల్లలకు మన కుటుంబ సభ్యులకు మాదిరిగా ఉండాలి. మన ఇళ్ళలో మనమే ఆస్తుల కోసం, గొప్పతనాల కోసం, వస్తువుల కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, వాటిని వాల్యుబుల్గా చేస్తూ, అప్ప మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఎవరి ఇంట్లో లేదు తెలుసా, మన ఇంట్లో ఉన్న మంచాలు డిజైన్ ఇంకెవరిలో లేదు తెలుసా, మన తనకా మన ఫ్యామిలీ ఏంటి, మన గొప్పతనం అలా మాట్లాడుకో. పిల్లలకి అదే అలవాటు అవుతుంది. ఇంకా వాళ్ళు పెద్దతో సమానం ఎంచుకునేది ఎక్కడ? పౌలు చూపించిన మాదిరి మనం ఎక్కడ చూపిస్తున్నాం? కొంతమంది ఇళ్ళలో అది జరుగుతుంటుంది. ఎంతసేపు ఆ ఫ్యామిలీలో ఎవరెవరు ఎలా పాడైపోయారో, ఎవరెవరు ఎలా పనికి రాకుండా పోయారో మాట్లాడుకుంటూ దేవుడు మళ్ళీ మాత్రం దీవించాడు, దేవుడు దీవించాడు. కానీ అది రాంగ్ ట్రైనింగ్. మన ఇంట్లో మనం చదువుకున్నాం, వాళ్ళెవరు చదువుకోలేదు, మనకి ఎంత ఉంది వాళ్ళెవరికి లేదు, దేవుడు మనకి సంపాదించుకున్నాం వాళ్ళందరూ పోగొట్టుకున్నారు, ఇలా మాట్లాడుకుంటారు తల్లిదండ్రులు పిల్లల ముందు మాట్లాడుకునేటప్పుడు పిల్లలకి ఏమాలు చూపిస్తారు. కాబట్టి ఇంట్లో మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఇవన్నీ ఉండుగాక పోవును గాక, ఉన్నా ఉండకపోయినా మనకు దేవుడు ఉన్నాడు అని చెప్పాలి. హల్లెలూయా, మనకి రాజ్యం ఉంది, మనకి యేసు ప్రభు ఉన్నాడు, రక్షణ ఉంది మనకి. అదే ఇంపార్టెంట్. మన చదువులు, మన ఉద్యోగాలు, మన బ్యాంక్ బ్యాలెన్స్, మన ఇండ్లు, మన ఆస్తులు ఇవి ఇంపార్టెంట్ కావు. అన్నట్టుగానే మన పిల్లలకు నేర్పించాలి. అప్పుడు నేను సమస్తమును పెంటతో సమానం ఎంచుకుంటున్నాననే పౌల మాట మనం ధ్యానించడానికి అర్హత ఉంటుంది మనకి, లేకపోతే అర్హత లేదు కదా. ఈరోజు పౌలకు వచ్చిన గొప్ప విషయాలు
మనం నేర్చుకున్నాం. రోమన్ సిటిజన్షిప్ ఉంది, పరిసయ్యుడు, యూదుడు, రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, ఎంతో కష్టపడి పనిచేసిన సత్తా ఉన్నవాడు, అన్నీ ఉన్నాయి. కానీ నేనేమై ఉన్నానో అది ప్రభువు కృప వల్లనే అంటారు. అంతే కదండి, నీకేమైనా సరే ఇదంతా ఆయన కృప వల్లే అయ్యాను తప్ప నా సొంతగా అయితే కాదు అని అనుకున్నాడు. ఇలా మరొక ఎస్ ఇతరులతో పోలిస్తే మనకు చాలా ఉండొచ్చు మా ఇంట్లో, ఇతరులతో పోలిస్తే అవన్నీ ఉన్నా లేకపోయినా ఏసే మనకున్నాడు. హల్లెలూయా, ఆయన ఉంటే మనకు చాలు, ఆయన కృప ఉంటే చాలు, ఆయన ప్రేమ ఉంటే చాలు. అప్పుడు దీన స్థితిలో ఉండలేదు, సంపన్న స్థితిలో ఉండలేదు, కడుపు నిండి ఉండేటప్పుడు ఆకలి ఉండేటప్పుడు కదా పౌరు చెప్పాడు నేను అన్ని స్థితిలో ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ప్రభువును ఘనపరచగలను. అన్నీ ఉన్నాయని పౌరు అటువంటి అనుభవంలో పెరిగాడు, మనకు అది నేర్పిస్తాడు. మనం అలాంటి అనుభవాలు సంపాదించుకుంటాం, మన పిల్లలకు నేర్పిస్తాం. ప్రార్థన చేద్దామండి. అమ్మ పావని గారు ప్రార్థన చేస్తారు, రవి పావని గారు ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణుడానికి స్తోత్రమయ్యా. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడ, మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా మీ దాసుని మీరు నిలవబెట్టుకుని నాయనా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, మీ వాక్యం మాకు మంచి నడవడిని నేర్పిస్తుందయ్యా, మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది నాయనా, మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నీ మాట చేత మాతో మాట్లాడుతున్నారు. మీ వాక్యము ద్వారా తండ్రి పౌలు భక్తుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా, మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా పౌలు జీవితంలో ఎలాంటి వాడో, పౌలు ఎలా జీవించాడో, పౌలు తన జీవితం ఏమిటో, తన పుట్టుక ఏమిటో, తన పరిస్థితులు ఏమిటో, ఏ స్థితిలో నిన్ను ఎరిగి ఉన్నాడో, అయ్యా వాటన్నిటిని గురించి మాతో మీరు మాట్లాడుతున్నంతకై వందనాలు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడని అయ్యా ధైర్యంగా నిబ్బరముగా సాక్ష్యం ఇచ్చినటువంటి పౌలు జీవితాన్ని గురించి అయ్యా మేము కూడా ఆ జీవితంలో జరిగిన సంఘటనలు అనుభవించుకుంటూ పౌలు తన జీవితంలో జీవించినట్లుగా ప్రభువా అయ్యా నీ కొరకు మేము కూడా సాక్షులమై బ్రతుకున్నట్లు మాకు కృపనిమ్మని వేడుకుంటున్నాను అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. మా కుటుంబ జీవితాల్లో ఏ విధంగా మేము జీవించాలో ప్రభు, ఎట్టి రీతిగా మేము బ్రతకాలో మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకై వందనాలు అయ్యా. మా కుటుంబ జీవితాలను మేము కట్టుకోవడానికి, మా ఆత్మీయ జీవితాలను మేము కట్టుకోవడానికి అయ్యా నీ కృపను మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా. తండ్రి నీ కొరకు నమ్మకముగా సాగిన పౌలు వలె అన్ని విషయములలో సంతృప్తి కలిగి జీవించినటువంటి ఆ జీవిత విధానాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. అటు రీతిగా బ్రతకగలిగే కృపనిమ్మని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా సహాయం చేయను అయినా, కృప చూపించమని మీ పాదాల చెంత వేడుకుంటున్నాను అయ్యా. మా పౌరసత్వం ఎక్కడిది కాదని, అది పరలోకముందున్నదని, అది శ్రేష్టమైంది, నిత్యమైందని మేమందరము ఎరుగునట్లు ఒక కృప దయచేయండి అయ్యా. అయ్యా నిత్యము ఆ పరలోక సంబంధమైన పౌరసత్వం కొరకే మేము పోరాడడానికి, ఆ పరలోక సంబంధమైన నిత్యత్వమైన పౌరసత్వాన్ని మేమందరము కలిగి ఉండడానికి అయ్యా, మా ఊహలో, మా జీవితాల్లో, మా నడవడికలో, మా యొక్క బ్రతుకులో ఆ పౌరసత్వాన్ని గురించిన ఆలోచనలతో నింపబడుతూ ముందుకు సాగునట్లుగా మాకు కృపనిప్పండి ప్రభువా. పరిశుద్ధాత్ముడాటి నడిపింపును మాకు దయచేయండి. మా అందరి జీవితాల్లో, మా ఒక్కొక్కరి జీవితాల్లో నీ కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాను. మీ వాక్య ప్రకారం నడిపించండి ప్రభువా. అయ్యా దినదినము వాక్యంలో ఎదుగుతూ ఫలిస్తూ ముందుకు సాగే కృపనిచ్చి బలపరిచి మహిమ పొందమని మరి ఒక మారు మీ దాసుని కొరకే నీకు స్తోత్రం. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే నీకు స్తోత్రం. మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని నజరేయుడని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు బలకు సిద్ధపడదాం. ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తే ముందుకు రండి. ఫ్యామిలీ పాట పాడేవాడు కూడా రండి. ఏ పాపం అడిగిన ఏ పాపం సాక్షి
పాప మెరుగని యో పావన మోక్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాప మూల కొర ఈ పాటు నందినావా నా పాలి దైవమా నా పాప మూల కొర ఈ పాటు నందినావా కటకట పాప సంకటము ఎటువంటి ప్రేమ ఎటువంటి శాంత మిటులవన్నీ స్వామి ఎటువంటి ప్రేమ ఎటువంటి శాంత మిటులవన్నీ స్వామి పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాప కుల కొర ఈ పాటలు నందినావా నా పాలి దైవమా నా పాప మూల కొర ఈ పాటలు నందినావా దేవుడు వాక్యం చూసిన గమనించండి మొదటి కొరకు 11:23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని ప్రభు యేసు తన అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్తాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్తారు. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్ర త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించింది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్ర త్రాగును వాడు ప్రభు యొక్క శరీరము గుచ్చు రక్తము గుచ్చు అపరాధియుడు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళు అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోకి త్రాగవాడను. ప్రభు శరీరం అని వివేచిప్పక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలటికి తిని త్రాగుతున్నాడు. రామకృష్ణ ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన పరిశుభ్రవంత అంటే వందనాలు స్తోత్రాలు ప్రభా. నా కుటుంబ ప్రాంతం అంతా ప్రభా సరే మాకు తోడుకొని వచ్చి తండ్రి ప్రభా మాకు ఇచ్చినటువంటి జీవాహారం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇదే తండ్రి నన్ను దోషం ద్వారా తండ్రి ప్రభా మాతో మాట్లాడి ప్రభా నాయన మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇగో ప్రభా నాయన నన్నీ బలం సమీపిస్తుండగా తండ్రి ప్రభా నాయన ఇగో ప్రభా నాయన ఏ అర్హత లేని మమ్మల్ని తండ్రి ప్రభా ఎటువంటి యోగ్యత లేని మమ్మల్ని నాయన ప్రభా ఎంచుకున్నావు తండ్రి నన్నీ బిడ్డగా ఉంచావు తండ్రి అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇగో ప్రభా నాయన నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా మా అర్హత లేదు నాయన ప్రభా. ఇగో ప్రభా మా దోషం మా అతిక్రమణ ప్రభా మా పాపములు తండ్రి ప్రభా నన్ను తెలిసే ఉన్నావు తండ్రి ప్రభా నన్ను మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. నన్న ఇగో ప్రభా నాయన నన్ను ప్రతి విషయంలో తండ్రి ప్రభా మమ్మల్ని సరి చేసుకుంటూ తండ్రి నన్న ఇగో ప్రభా మళ్ళీ ఎటువంటి తండ్రి ఈర్ష దేశ విషయాలు లేకుండా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని క్షమించగలిగే హృదయం దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగే మనసును దయచేస్తండ్రి. ఇగో తండ్రి నన్ను ఈ బలలో పాల్పంపులు పొందుకుంటూ తండ్రి మరొకసారి నన్ను మీ యొక్క నూతనమైనటువంటి రక్తానికి తండ్రి ప్రభా ఇగో నిర్ధరించుకుంటుంది ప్రభా నన్ను మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని ఈ కొద్ది పాటు ప్రార్థన పాసన చేర్చుకోమని యేసు పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. See you.
కోసం కాచిన రక్తాన్ని ప్రభు మన కోసం ఇచ్చిన తన శరీరంలోని ఆహారాన్ని తీసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు. ఈ నెల మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రాలు. ఎంతమంది అయితే బలిలో పాల్గొన్నారు వాళ్ళ దీవించు, దర్శించు, అభిషేకించు శక్తి. పాపంతో పోరాడడానికి, పరిశుద్ధతో సంపాదించుకోవడానికి, క్షమాపణ ప్రేమతో జీవించడానికి నీవే కృపదించు, నీవే మార్గం చూపించు, నీవే నడిపించు, నీ శక్తితో నడిపించు. ఇంకా ఎంతమంది అయితే ఇప్పుడు బలిలో పాల్గొలేకపోయారు వారికి కూడా అవకాశం ఇచ్చారు, వారికి కూడా మార్గం తెలుగుతారు. మీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచు, మీరే మహిమపడండి. ఈ బలిలో సిద్ధపరచవారు దీవించి మీరే మహిమపడండి. సర్వ చేసిన రామకృష్ణ కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కాదు సమర్పించుకున్నాం ఎవరైనా నేను పాటుపడుతుంటే నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా వినుదీతువా. ధరలో నదన ధాన్య కుల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరిశుద్ధులకు వందనాలు. నీ బిడ్డలు తమ చేతులు చాచిత హృదయాలకి నీ పాదశుద్ధిలో సమర్పించి కానుక బట్టి స్తుతిస్తారు. దశక భాగం కృతజ్ఞత అర్పణ, ప్రథమ ఫలం ప్రత్యేక అర్పణ. ఏ రూపంలో ఇచ్చినప్పటికీ 30 అంతులు 60 అంతులు 100 అంతులు 50 మంది 100 మంది వారి ప్రతిఫలం ప్రసాదించు. ఈ కానుక సేవలో, రాజ్య వ్యాప్తిలో, ఆత్మ సంపాదనలో, ఆత్మ పోషణలో మీకోసం జీవించడంలో ఉపయోగపడటం సహాయం చేసి మీరే మహిమపొందమని ఈరోజు విన్న వాక్యం బట్టి మా జీవితాలు సరిచేసుకుని సమర్పించుకొని మీ రాకడ కోసం సిద్ధపడుతూ అనేక సిద్ధపరుస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీ కృపా కనుక ప్రత్యేకం మా మేము మంచి
మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన అద్భుతమైన నామమును ప్రతిమాన ప్రార్థిస్తున్నాము తండ్రి. మన మాత్రమే నీ నామం పరిశుద్ధపరచుకోవాలి. నీ రాజ్యం వచ్చుతున్నాడు. నీ చిత్తం పరలోకమున నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్చాలి. ప్రార్థన చేసి వారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ వయ్యున్నది తండ్రి. మరొకటి యొక్క ప్రేమ మన రక్షకుల యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని గమ్యమైన సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ. ఈరోజు ప్రభు పాల్పొంపులు పొందిన వారికి యేసు ప్రభు రాక కోసం చూస్తున్న సంఘ జనాంగము జీవన సంఘ సభ్యులందరికీ బంధు మిత్రులందరూ తోడండి. వద్దిల్ల చేయున గాక కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక హారిని ఎల్లప్పుడు ఐరట్లు యుగముల నాను ఆమే. స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్. దయచేసి కూర్చొని ఒక నిమిషం కూర్చొని ఈరోజు వర్తమానం కోసం ప్రార్థన చేయండి.